కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుందాం. గడిచిన దినం మనం గడిచిన కాలంలో నేర్చుకున్నటువంటి ఒక అంశాన్ని గుర్తు చేసుకుందాం. చాలామందికి మాట్లాడడం తెలుసు, కానీ ఎప్పుడు ఎంత ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు. దెబ్బలాడడం వచ్చు, కానీ పద్ధతిగా ఎలా దెబ్బలాడాలో చాలామందికి తెలియదా రాదా? తెలుసు కానీ రాదనే చెప్పాలి దెబ్బలాడటం విషయంలో. అలాగే చాలామందికి వాళ్ళ వాళ్ళ సంబంధమైన పరిస్థితులతో వీళ్ళు మాకు బాగా కావాల్సిన వాళ్ళు అంటారు, విరోధాలన్నీ వాళ్ళతోనే ఉంటాయి. వీళ్ళకి మాకు పెద్ద డిస్టెన్స్ అంటారు. వాళ్ళ దగ్గర చాలా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. మెయింటైన్ చేయాల్సింది ఎవరితోనూ ఎక్కడ ఉండాలి అన్నది చాలామంది ఆలోచించుకోరు. చాలా ఒకసారి గమనించండి, నేను ఒక ఆర్టికల్ చదువుతున్నాడు, దానిలో ఆ విషయం చాలా హృదయాన్ని హత్తుకుంది. ఫోన్లో 15,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయటండి, 15,000 పీపుల్ ఫోన్లో అతని కాంట్రాక్ట్స్ ఉన్నారు. వాట్సాప్లో 20 గ్రూపుల్లో అతను మెంబర్గా ఉన్నాడు, వాట్సాప్ గ్రూపుల్లో. అలాగే ఫేస్బుక్లో అతనికి కొన్ని 100 ఫ్రెండ్స్ ఉన్నారంట. అతను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మాత్రం బయట పేరెంట్స్ మాత్రము, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రము ఒక 6 ఉన్నారట. అతనితో ఎప్పుడు ఉండేవాళ్ళు ఎవరు? ఫోన్బుక్లో ఉన్నోళ్ళు, ఫేస్బుక్లో ఉన్నోళ్ళు, వాట్సాప్లో ఉండేవాళ్ళు, నీకున్న ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారా, నీ వాళ్ళు ఉంటారా? కాబట్టి ఎవరితో ఎక్కువ సమయం ఉండాలి అది మర్చిపోతున్నాం. ఇతరులతో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నాం. తల్లిదండ్రులు ఘోష అయితే ఫోను ఫోన్ అని చచ్చిపోతున్నారు. ఇదే తిట్లు ఎక్కడ ఎవరి దగ్గర విన్నా ఈ విషయాలు. భార్యలు కూడా భర్తల విషయంలో అలాగే ఉంటారు, భర్తలు భార్యల విషయంలో కూడా ఈ మాటతో వింటాం. కానీ నిజానికి ఎవరితో ఎక్కడ ఎంతవరకు ఉండాలనే విషయం తెలుసుకోవటమే ఆత్మ యొక్క గొప్ప జ్ఞానం. రెండవది, ఎక్కడ ఎంత ఏ పద్ధతిలో మాట్లాడాలనేది ఆత్మ యొక్క అదుపులో జరగాలి, అప్పుడే నీ జీవితం పరిపూర్ణంగా ఉంటుందన్న విషయాన్ని మనం వింటున్నాం. 9వ అంశాన్ని నేర్చుకుందాం. గడిచిన దినాల్లో మనం 8 విషయాలు నేర్చుకున్నాం, ఇప్పుడు 9వ అంశాన్ని నేర్చుకుందాం. సామెతల గ్రంథం 26 అధ్యాయము, ప్రొవెబ్స్ 26 వర్స్ 17, 26:17. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానం. తనకు పట్టని జగడములను బట్టి రేగుపోతున్నవాడు అంటే ఏంటంటే, జాగ్రత్తగా అందరు చూసారా మీ బైబిల్ అలాగే ఉందా, నేను అన్న తప్పదు కానీ అలాగే ఉందా? ఇంగ్లీష్ బైబిల్లో కూడా చచ్చక్కడ మాట ఉంటుంది. ఏంటి, మీరు ఎప్పుడైనా కుక్కను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారా? కుక్కను పట్టుకున్నా దాని చెవులు మీరు పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఏం చేస్తే తెలుసా, తల విపరీతంగా ఇలా ఇడుస్తుంది. మీరు పట్టుకున్న వెంటనే అది ఇసురుతుంది, ఆ తర్వాత మళ్ళీ మీరు పట్టుకుంటే మళ్ళీ ఇసురుతూ ఉంటుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా అది మిమ్మల్ని పట్టుకునేవ్వదు, అది ఇసిరి కొడుతూ ఉంటుంది, తలకాయని తిప్పేస్తూ ఉంటుంది, విపరీతంగా ఇదుల్చుకుంటూ ఉంటుంది. అంటే తనకు పట్టని జగడము పట్టుకుంటాం అంటే నీకు సబ్జెక్ట్లో నువ్వు లేకపోయినప్పుడు, నీ సందర్భంలో గొడవ కానప్పుడు, నీకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడినప్పుడు, నీకు సంబంధించిన పరిస్థితుల గురించి అవతల వ్యక్తులు మాట్లాడినప్పుడు, వాళ్ళ సందర్భాల మధ్యలో మనం వెళ్ళిపోయి ఎక్కువగా ఏమైనా మాట్లాడుతున్నట్లయితే ఆ మాట గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అర్థం. నీకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపో అంటే నువ్వు వెళ్ళిపోతావా? అక్కడుండి ఏంటి సంబంధం లేదంటే ఏంటి అని ఏదో ఒక మాట ఎత్తుకుని తీసుకొస్తావా? అర్థమవుతుందా? ఇంకా చాలాసార్లు మనకి సంబంధం లేని సబ్జెక్ట్ లేకపోయినా కూడా మనం అక్కడ మాట్లాడగలం, అంత నైపుణ్యత మనకుంది. ఒత్తప్పుడు స్కూల్లో డిబేట్లు ఉన్నట్టే ఇక్కడ స్కూలు కాకపోయినా డిబేట్ చేసేస్తాం, ప్రతి చోట ఆర్గ్యుమెంట్. నీకు సంబంధించింది కానీ సబ్జెక్ట్స్లో ఏ రోజు కూడా నువ్వు మాట్లాడకూడదు. అది నీదా, నీ పక్కింటి వాళ్ళదా, నీ ఎదురింటి వాళ్ళదా, నీ ఇంటి వారదా, ఎవరి నువ్వు ఉండాలి. నాకు సంబంధించింది కాదు అనేటప్పుడు నేను దానిలోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. నేను ఒక చోట మేము కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇలా బయట పెద్ద అల్లరి అవుతుంది, గొడవ అవుతుంది. ఇలా ఒక పిల్లడు వచ్చి అలా బయటకు వెళ్దాం మదన్ అన్నాడు, ఎందుకంటే గొడవ అవుతుంది చూద్దాం అని. నన్ ఆఫ్ యువర్ బిజినెస్, అది నీకు సంబంధించింది కాదు. ఎవడో గొడవ పడుకుంటు నువ్వు బయటకు వెళ్ళడం ఎందుకు, నువ్వు వెళ్ళి చూడటం ఎందుకు, చూసిన తర్వాత నువ్వు ఊరుకుంటావా? ఆవిడ ఎలా గొడవ ఆడుతుందో చూసుకొని నేర్చుకుంటావు, ఎలా తిడుతుందో చూసి కొన్ని భాషలు నేర్చుకుంటావు, ఎలా చేతులు ఇసురుతుందో, ఎలా ఏం చేస్తుందో చూసుకొని నీకు తెలియకుండానే నీ కంప్యూటర్లో రికార్డ్ చేసుకుంటూ ఉంటావు, నీ సిపియులో పనికిమాలిన విషయాలు. నీకు సంబంధించినవి కానప్పుడు దయచేసి వాటి విషయంలో మీరు తొంగి చూడడానికి ప్రయత్నం చేయకండి. అలాంటి సందర్భంలోనే మీకు కొన్ని విషయాలు గుర్తొస్తాయి. ఆ విషయాలు గుర్తొచ్చినప్పుడు ఆ కుక్క చెవులు పట్టుకున్నవాడితో సమానం అంట. అది ఆ కుక్క కూడా మామూలు కుక్క కాదు, దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకున్న వాడితో. వెళ్ళిపోతుంటే దాని వెనకాతలు పడి మళ్ళీ, అర్థమవుతుందన్నమాట.
వెనకాతలు దాని ఎదురెళ్ళి దాని పక్కకెళ్ళి దొంగతనంగా మాయగా దాన్ని ఎలాగో ఒకలాగా పట్టుకుని దాని చెవులు తాకుదాము దాన్ని నిమురుదాము అని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ మాట ఎందుకు చెప్తున్నారంటే ఆ కుక్క దగ్గరికి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం నువ్వు ఆపుకోవాలని ఆపలేవండి వెళ్ళిపోతా అనుకుంటది ఈ తిట్లు ఈ మాటలు అనడానికి కూడా నువ్వు అలాగే వెళ్తావు అది చెప్తున్నాడు ఎల్లి ఎలాగైతే దాన్ని పట్టుకునేంత వరకు దొంగ చోటకి వెళ్తావో ఈ మాట్లాడడానికి కూడా నీకు సబ్జెక్ట్ లేనిది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నీకు సంబంధించిన ఏది సందర్భం లేకపోయినా కూడా మాట్లాడడానికి పొంచి పొంచి దగ్గరుండి దాక్కుని విని జాగ్రత్తగా ఆలోచించి ఏ మాటకి ఏ మాట చెప్పాలని ప్రయత్నం చేసి అల్లప్పుడు ఆవిడ ఆ మాట కూడా అందు చూడండి వదిన గారిని మళ్ళీ గుర్తు చేసి అనవసరం నువ్వు మాట్లాడకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు సంబంధం లేని విషయాలలో నా నోరు మాట్లాడకూడదు ఒకసారి చెప్పండి అందరు నాకు కాదు మీరు నీకు అనేకండి నాకు అనండి నాకు సంబంధం లేని విషయాల్లో నేను మాట్లాడకూడదు నాకు సంబంధం లేని గొడవలో తలపెట్టకూడదు నాకు మాకు సంబంధము కాని వ్యక్తుల మధ్యలోకి వెళ్ళి గొడవలో నిలబడకూడదు ఇక్కడ కొంచెం పౌరుషం అనే పదం ఒకటి అడ్డు వస్తుందండి అదేంటంటే ఎవరో ఇద్దరు ఇంట్లో వాళ్ళు ఇంటి బయట ఎవరికో పక్కింటి వాళ్ళు వీళ్ళకి దెబ్బలాడుతున్నారు అనుకోండి కొంచెం అన్నదమ్ముల ఐక్యత ఎక్కువైపోయిందో ఆ తోడుకోడళ్ళ ఐక్యత ఎక్కువైపోతే అందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు గొడవ ఎవరిది ఏంటి అని ఆలోచించరు ఏంటంటే మా వాళ్ళు నువ్వు అంటావా ఇక్కడ కులమో లేకపోతే రంగో రూపమో ఏదో ఎక్కువైపోతాయి అందరూ వచ్చి ఓ విపరీతంగా మాట్లాడి ఇంతకీ గొడవే పడది ఎందుకు అవుతుంది ఎందుకు తిడుతున్నారు ఏం ఆలోచించరు మొత్తం చేరిపోతారు ఒకవేళ ఎవరు రాలేదనుకోండి వీళ్ళకి ఒక ఆత్మీయత భావం అంత గొడవ అవుతుంటే కనీసం ఇంట్లో ఉండి వదినా నువ్వు కూడా బయటికి రాలేదు కదా ఆ కక్ష ఆవేశం లోపల దాచుకోవడం అసలు సబ్జెక్ట్ లేని విషయంలో వాళ్ళు రావాలని ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు వెళ్ళాలనే అలవాటు నీకుంది కాబట్టి వాళ్ళు రాలేదనే బ్లేమ్ నీ మీదకి వచ్చింది ఆ అలవాటు మానే కుక్క చెవులు పట్టుకోవడం మానే దాని వెనకథలు తిరగడం మానే దొంగతనంగా దాని వెనకథలు ఫాలో అవటం మానే వాళ్ళు ఏం చేసుకుంటున్నారా అనే ఫాలోయింగ్ మానేసి కుక్కకి పసి ఎక్కువ అంటారు అంటే పసి కట్టడం చాలా ఎక్కువ తెలుసా మీకు మా ఇంటి దగ్గర పార్వతీపురంలో అక్కడ విపరీతమైన కుక్కలు ఎక్కిచ్చేసింది ఆ మీటింగ్కి వచ్చినట్టు వస్తున్నాయి ఒక 20 భయ వేసిపోతుంది అది వస్తుంటే మన మామూలుగా వస్తున్నాయి ఆ సైకిల్ మీద బండి మీద వెళ్ళే వాళ్ళని ఎవరో ఒకళ్ళు పడగొడుతున్నాయి ఇక లాభం లేదు అని చంపేద్దామని చెప్పి ఒక సహోదరుడు చెప్పాను అతను ఆ విద్యలో ఉంటాడు వాడు వచ్చాడు సీరియస్గా పకోడీలో ఏదో పెట్టాడు మందో తీసుకెళ్ళాడు పెట్టాడు ఒక్కొక్క సీరియస్గా వచ్చింది దాని వాసన చూసింది కాల్తో ఇళ్ళలా కదిపేసి కూన కోతకు వెళ్ళిపోయింది ముట్టుకోలే వాడు వచ్చి అంటాడు ఇది పసిగట్టేసిందండి అని ఎలా పసిగట్టేసింది అది ఆ కుక్క వెనకాతలు వెళ్తే నువ్వు ఎలా పసిగట్టేస్తావు గొడవ వాసన నీకు తెలుసు వాళ్ళు ఏం తిట్టుకుంటున్నారో వాసన నీకు తెలుసు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసు ఏం మాట్లాడలేదో తెలుసు ఎలా మాట్లాడించాలో తెలుసు ఎలా కవ్వించాలో తెలుసు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు సంబంధం లేని గొడవల్లో ఎక్కడ కూడా నోరు ఎత్తకండి దాన్ని వెళ్ళి కలుగు చేసుకోకండి పిలిచి కయ్యాలు ఆడకండి ఇది చాలా హెచ్చరిక సంబంధమైనటువంటి వాక్యం జాగ్రత్త 10వ విషయం చూద్దాం అలాగే 18వ వచనం చూద్దాం సామెతలు 26:18 తెగులు అమ్ములు కొరవులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసినని పలుకువానితో సమానుడు 19 అదే ఈ విషయాన్ని మీరు గమనించండి తెగులు అమ్ములు కొరవులు విసురు వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసినని పలుకువానితో మీరు ఎప్పుడైనా ఈ రకమైనటువంటి మాట ఆడారా ఎందుకు ఈ వాక్యం ఎప్పుడైనా చదివారా మీరు బైబిల్లో ఏమైనా ఆలోచించారా దీని సంగతి ఏంటని ఏంటో చెప్తాను వినండి ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని పనులు చేసేస్తారు ఊరికే సరదాగా జరిగిందండి ఏదో పొరపాటు అయిపోయిందండి ఏదో తెలివి తక్కువ ఏదో అనాలండి అనాలని అంటారు ఇసరాలని ఇసురుతారు మాట ఆ తర్వాత ఏదో అయిపోయిందిలేండి ఏదో అయిపోయింది కదా అయిపోయి వదిలేచ్చు కదా ఎందుకు వదిలేయాలి నువ్వు అనేసావుగా అనాలనేటప్పుడు నువ్వు వదిలేయాలని అన్నావా అనాలని అన్నావా నిజం చెప్పండి అనాలని అన్నావు మరి ఇప్పుడు తప్పు ఒప్పుకోవడానికి బదులు ఏమంటారండి అయిపోయింది ఏదో వదిలేయండి ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ వదిలేయండి ఎందుకు వదిలేస్తారు వాళ్ళు వదలరు ఈ వెర్రివాడులాగా నటించి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు అలాంటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడు కొన్నిసార్లు ఈ విషయం చాలా స్పష్టంగా దేవుడు మన ముందు నిలబెడతాడు మన మాటలు మన తీర్పులో పడతాయి చాలా తగ్గాలి ఈ విషయాలు మానేయాలి ఎన్నో సందర్భాల్లో వాడు ఏమంటాడట చూడండి నేను నవ్వులాటకు చేసి తినని పలుకువానితో సమర్ నేను నవ్వులాటకు చేశాను నేను సరదాకి చేశాను ఏదో కామెడీకి అన్నాను
ఏదో సెటార్ కోసం అన్న నువ్వెందుకు అలా ఫీల్ అయిపోతావు? నిజంగా సెటారా? సెటార్ అంటేనే రబ్బర్తో కోసే కత్తి, అది కోసుకుంటుంది, గాయమవుతుంది, కానీ రుజువు దొరకదు, ఎరపకత్తి కాదు అది. అలాంటివి అనేకమైన విషయాలు మనం చేసేటప్పుడు నోటితో మాట్లాడి అవతల వ్యక్తుల్ని ఇంటెన్షన్గానే తగలాలి, వాళ్ళు వినాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళకి అది తెలియాలి, వాళ్ళు అది అర్థం చేసుకోగలరు అనే సందర్భంలో మనం చాలామందితో మాట్లాడతాం, అక్కడ నోరు ముయ్యాలి. అవర్ ఇంటెన్షన్ ఏంటంటే, ఒకవేళ నాకు ఎవరైనా తిట్టాలనిపించింది అనుకుంటే నేను లేదు రమ్మాను వెళ్ళి ఎందుకు అలా చేసావు అని తిడతా. ఇది ముక్కుకు సూట్ అంటారో లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారో ఏదో అది, అంతేగాని అక్కడ తగులుద్దని ఇక్కడ స్విచ్ చేశాను అనుకోండి ఏమవుద్ది? చాలాసార్లు ఇది దేవుని వాక్యం పనిచేసేటప్పుడు ఒకరిని ఉద్దేశించి మాట్లాడకపోయినా వాళ్ళందరికీ అది ఎలా అనపడుతుంది అంటే ఇది నా కోసమే మాట్లాడుతున్నారు, నా గురించే తెలుసుకుని మాట్లాడుతున్నారు, నేను అన్న మాట ఏదో వినపడినట్టుంది అని చాలామంది భావిస్తారు. ఇతర విషయాలకు వచ్చేటప్పటికి మీరు చేసే పని కూడా అలా కాకూడదు. మీరేమీ ఉపదేశకులు కాదు కాబట్టి అలాంటి సందర్భాలు వచ్చేటప్పుడు మీరు చాలా సాధ్యమైనంత వరకు నోటిని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. అది దేవునికి వ్యతిరేకమైన పని ఎప్పుడు కూడా చేయదు. సో సంథింగ్ ఇస్ నా ఉద్దేశం అది కాదు అని నువ్వు అన్న మాటని మలుపు లేక మెలికి పెట్టిన వాళ్ళు ఉన్నారా లేదు? ఇక్కడ కొన్ని చేయాల్సింది చేస్తారు, అనాల్సింది అనేస్తారు, ఆ తర్వాత వాళ్ళు ఏమన్నా కొంచెం బాధపడి మొహం తిప్పిస్తారనుకోండి, మనం ఫేస్ అయ్యామనుకోండి, ఏంటి వదిన గారు ఈ మధ్య రావడం మానేసావనంటే ఎందుకమ్మా వచ్చిన కాడ నుంచి ఏదో ఒకటి అనిపించుకోవడం, ఓహో మొన్న అన్న మాటకు మీరు ఫీల్ అయ్యారా, నా ఉద్దేశం అది కాదండి, ఉటిదే ఉటిదే, నీ తెలుసు నువ్వెందుకన్నావు, ఎందుకు అనాలనుకున్నావు, అవతల వాడు నేర్పించాలని, అవతలకు తగలాలని, అవతలకు అర్థం అవ్వాలని, ఇవన్నీ నీ ఇంటెన్షన్సే, కానీ అల్టిమేట్గా నీ హృదయం నీతో ఏం మోసం చేస్తుందంటే నేను సరదా కన్నాను, నేను తెలియకన్నాను, నా ఉద్దేశం అది కాదు, మీరు అవి పట్టించుకుంటారు ఎందుకు, అసలు అవన్నీ పట్టించుకోకూడదని వెంటనే, అసలు నిన్ను ఎప్పుడు పట్టించుకోవద్దని చెప్తున్నావా, అది పట్టించుకోవద్దని చెప్తున్నావా, దాని వెనకాల నీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఎప్పుడూ పట్టించుకోకూడదని నిన్ను వదిలేశారనుకో మళ్ళీ నువ్వే ఫీల్ అవుతావు. ఇంటెన్షనల్ థాట్స్, నీ నోరు నీ హృదయం నిండింది మాట్లాడద్ది, నీ చెవులు విన్నది మాట్లాడుతుంది, నీ చూపులు చూసింది మాట్లాడుతుంది, నీ శరీరం అనుభవించింది నువ్వు మాట్లాడుతుంది. ఈ నాలుగు అభిప్రాయాలని నువ్వు చాలా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవి దాటి నీ హృదయంలో పగ కానీ ద్వేషం కానీ వ్యక్తులతో నీకేమైనా సత్సంబంధాలు కలగ ఉండని స్థితి కానీ సమాధాన పొరపత్యాలు లేనితనం కానీ ఉంటే ఈ హార్డ్ వర్డ్స్ బయటకు వస్తాయి. జాగ్రత్త, ఈ నాలుగిటిని దాటేస్తా, ఏది చూసిన దానిని, వినిన దానిని, చెప్పిన దానిని, గ్రహించిన దానిని వదిలేసి నీ హృదయంలో నిండిన దానితోనే అవతల వ్యక్తుల్ని కమాండ్ చేయటం, డిమాండ్ చేయటం, తిట్టడం, గాయపరచటం, బాధ పెట్టడం, నలగొట్టడం, కించపరచటం లాంటి పనులు మాటలు పడిపోతూ ఉంటాయి. మొన్న ఒక ఆవిడ చెప్తా ఉంది ఏంటంటే, ఈ మా ఐదారు కాకిమండ ఒకతే ఎప్పుడు చూసినా అన్నం తినే టైంకే వచ్చి పడిపోద్దని, వాళ్ళ అత్తగారి గురించి ఈ తిట్ట, వాళ్ళ అత్తగారి గురించి. ఆవిడ పాపం భోజనం చేసేటప్పుడే కరెక్ట్గా ఆవిడ కిందకి దిగా ఆవిడ అడుగుతుందట, నాన్న అమ్మ భోజనం చేశారా అని అడుగుతుందట. అడగడం తప్ప, మాయదారు కాకి ఎప్పుడు అదే టైం దిగుతుందని అంటే అర్థమేంటి? కోడలు తిట్టే ఎవరి కోసం? ఆవిడ అంటది, చే ఇప్పుడు కాకిని తోలడానికి ఎప్పుడు అంతే, ఈ టైంకే కాకి దిగుతుంది అని ఆవిడ పెద్దవాడు కూడా అంటదంట. వాళ్ళిద్దరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి? ఎవరి మీద ఎవరిని తిట్టేసుకుంటున్నారు? ఇదిగోండి ఈ వాటల దగ్గరే విసురుటున్నప్పుడు ఆయా విషయాలు చేసేటప్పుడు మోసము చేయాలి అనేటువంటి ఉద్దేశం. ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి, ఒకటి తెగులు, రెండు అమ్ములు, రెండు కొరలు. తెగులు అంటే మనందరికి తెలిసిన తెగులు ఏంటి? జబ్బు, పాడైపోవటం, పాడు చేయటం, చీడ పట్టడం. ఏమండి ఒక పసరు పురుగులు కొన్ని పురుగులను తీసుకెళ్లి పంటలో వదిలితే ఏమవుతాయి? ఫుల్ తిని పడేస్తాయి. తెగులుని విసురుతారంట కొంతమంది, అంటే అవతరాడు బాగుండాలని చెడిపోవాలనే. జాగ్రత్త, అది నీ నోట్లో ఉంటాయి. రెండవది అమ్ములు అంటే అస్త్రాలు, బాణాలు చీల్చుకెళ్ళిపోతాయి, యువత నుంచి అవతలకు హోల్ చేసుకుని మాంసం తీసుకెళ్ళిపోతాయి. కొన్ని కొన్ని మాటలు చాలా షార్ప్గా వదులుతారంట అమ్ములు పొదిలో నుంచి. అవి ఎక్కడి నుంచి వెళ్తాయి? వాళ్ళని చక్కగా టచ్ చేయడానికి ఇస్తావా లేకపోతే కోసుకెళ్ళిపోమని ఇస్తావా? అలాగే ఇస్తుతారంట. మూడవది కొరవలు, ఈ లేనివి వాటి మీద పడి వాటిని గట్టిగా పట్టుకుని ఉండేవి, ఇసిరేసేవి, అంటే బరువుగా వెళ్ళి దానిలో దిగు. ఇప్పుడు మీరు వల ఏమన్నా ఇసిరారనుకోండి, వలకి కిందన కొన్ని కొరవలు కడతారు, రాళ్ళు లాంటివి బరువులు కడతారు, అవి వెళ్ళి దాన్ని దింపుతాయి, దింపి దాని లోపల దాన్ని పట్టించుకుంటాయి. అలాగనమాట మనం చేస్తాం, కొన్ని మాటలు మనం విసిరేస్తాం, మనం వెళ్ళిపోతాం, దులిపేసుకుంటాం, అది వెళ్ళి వాళ్ళని పట్టేసుకుంటుంది.
ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో పీక్కు చచ్చిపోతారండి నీ మాటలకి. అంటే ఆవిడ అలాగ అంది, ఆవిడ అలాగ అంది, అన్న అలాగ అన్నాడు, మీ తమ్ముడు ఇలాగ అన్నాడు, మీ ఆవిడ ఇలాగ అంది, మీ ఆయన ఇలాగ అన్నాడు, మీ అత్త ఇలాగ అంది, ఎందుకు పీక్కుంటారు? పట్టేసుకుని మిమ్మల్ని చీల్చేసినాయి కొన్ని చోట్ల. ఇవి చాలా అలాంటి పదాలు మాట్లాడేటప్పుడు సరదాకనన్నా తెలియక నువ్వనన్నా లేకపోతే బా నీ ఇంటెన్షన్ అది కాకపోయినా దేవుడైతే దాన్ని చూసి ఆనందించట్లేదు. అలాంటి అనే వ్యక్తులను చూసి ఆయన సంతోషించట్లేదు. దయచేసి నీ మాటలు నోరు మూసుకోవాల్సిన సందర్భం ఇక్కడ ఒకటి ఉందన్న విషయాన్ని గమనించండి. తర్వాత 11వ విషయాన్ని చూద్దాం. 24వ అధ్యాయం సామెతలు 24 వచనము 24 నీయందు దోషము లేదని దుష్టునితో చెప్పు వాని ప్రజలు శపించదు, జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. ఏమంటే ఎవరి దగ్గర ఒకటి తప్పు ఉంది అనుకోండి, ఒక చెడ్డ పని చేశాడు అనుకోండి, ఆ మనిషిని నువ్వు చూసావు, అది నీకు తెలుసు అది చెడ్డదని, సందర్భం వచ్చింది. ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు గనక ఆ చెడ్డ పని చేసిన వాడిని రై నువ్వెందుకు ఇలా చేసావని అడగకుండా అభిపే ఇది ఏం తప్పు లేదని నేను మాట్లాడేవు అనుకోండి, ఆ మాటలు మాట్లాడాల్సిన సందర్భంలో నువ్వు నోరు మూసుకోవాలి. సమర్థించద్దు, ఎవరిని సమర్థించద్దు. వాడు తప్పు చేశాడా? తప్పు చేయ. అది కొడుకైనా భార్య అయినా భర్త అయినా సహోదరుడైనా కుటుంబమైనా సంఘమైనా సేవకుడైనా నీకు దైవోపదేశం కలిగిన ప్రతి ఒక్క లేఖనమును ఖండించుటకును బుద్ధి చెప్పుటకు నీకు అధికారం ఉంది. ఏయ్ నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వెందుకే పనిచేస్తున్నావు, నువ్వు ఆపెళ్ళి, నువ్వు గద్దించు. నువ్వు ఆపకపోతే అలాంటి దగ్గర నువ్వు మాట్లాడకుండా సమర్థించినట్లయితే నువ్వు ఆగిపోవాలి. నువ్వు ఎప్పుడు కూడా సమర్థించడానికి పనికిరాదు. ఏ రకమైన సమర్థనలను బైబిల్ అంగీకరించదు. తప్పుని తప్పు, చెడుని చెడు, మంచిది కానిది మంచిది కాదు, అది ఉపయోగపడని మాట, ఆపుదాన్ని. ఇంకొకసారి దానిని ఖండించకుండా దానిని నీకు నచ్చినట్లుగా మలుచుకున్నట్లయితే తిరిగి అది నీ మీదకి వచ్చి పడద్ది. ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ మాటే నీ మీదకి వచ్చి నిన్ను నలగొట్టేస్తే జాగ్రత్త. ఈ మాటలు ఏ సందర్భంలో నువ్వు అవతల వ్యక్తులకు సంబంధించి నీకు వచ్చినప్పటికీ నువ్వు వెంటనే దాన్ని ఆగిపోవాలి, దాన్ని సమర్థించకూడదు. ఏ స్థాయిలో కూడా మీరు సమర్థించొద్దు. తల్లిదండ్రులారా మీకు ఒక హెచ్చరిక చెప్తున్నాను, గమనించండి. మీ పిల్లలు ఏ చిన్న అబద్ధం ఆడినా ఫస్ట్ దాన్ని ఖండించండి, ప్రోత్సహించకండి. ఎనీ లై, ఏ చిన్న విషయమైనా అబద్ధం ఆడకుండా ఉండేలాగా ప్రోత్సహించండి. అంటే ఏంటంటే వాళ్ళకి ఎంత తప్పు చేసినా మీ దగ్గరికి వచ్చి నిజం చెప్పాలి, ఎంత పచ్చి పాపం చేసినా వాడు వచ్చి మీ దగ్గర నిజం చెప్పాలి. అబద్ధం చెప్పేందుకు ఎట్టి పరిస్థితుల వాళ్ళని ప్రొవోక్ చేయకండి. అంటే అమ్మ కొడతది అందుకని అబద్ధం, అమ్మ తిడతదేమో అని అబద్ధం, అమ్మ దీన్ని పెద్ద రాద్ధాంతం చేసేస్తుందేమో, లేకపోతే నాన్నగారు ఈ విషయాన్ని బట్టి బాధపడిపోతారేమో, లేకపోతే ఇంకేదైనా చేసేసుకుంటారేమో, లేదా ఏదైనా అయిపోతుందేమో, లేదా అందరికి చెప్పేస్తారేమో, నన్ను సిగ్గుపరుస్తారేమో, అనేకమైన విషయాలు పిల్లలు ఆలోచిస్తారు. తల్లిదండ్రులుగా మీరు రెండు విషయాలు ఆలోచిస్తారు, వాళ్ళు 200 విషయాలు ఆలోచిస్తారు. వాళ్ళు మీ కడుపులోంచి వచ్చిన వాళ్ళు కదా, అందుకు. కాబట్టి చాలా జాగ్రత్త. వాళ్ళ ఆలోచన స్థాయికి ముందుగానే వాళ్ళకు ఒక చిన్న సహకారం ఏంటంటే, నన్ను నువ్వేం తప్పు చేసినా ఏం చేయాల్సి వచ్చినా ఏ పరిస్థితుల్లో చేసావు అనే విషయం నేను అర్థం చేసుకుంటాను, కానీ నువ్వు మాత్రం ఆ నిజమే చెప్పాలి. అబద్ధాన్ని మీరు ప్రేమించకూడదు, అబద్ధము దేవుడు ఇష్టపడడు, నేను మిమ్మల్ని ప్రేమించలేను. దయచేసి నిజము నేను మరొక వ్యక్తి ద్వారా తెలుసుకున్న రోజు నా గుండె పగులుద్ది, కాబట్టి నువ్వే నాతో మాట్లాడాలి. రెండోది, మీరు నిజం చెప్పడానికి ఇష్టపడండి. మీకు ఆ విత్తనం లేకుండా మీ పిల్లల్లో విత్తనం వస్తుందా? మీరు నిజం మాట్లాడండి. ఎంత సందర్భం వచ్చినా మొహమాటానికి కానీ సిగ్గుకు కానీ భయానికి కానీ నువ్వు అబద్ధం చెప్పద్దు. ఏం చెప్పాలి? నిజమే మాట్లాడండి. ఎస్, నేను ఇలా చే. కొంతమంది అనవసరమైన హానెస్టీ చూపిస్తారు. అనవసరమైన హానెస్టీ అంటే ఏంటంటే, మరి నేను అన్నానండి చెప్పకేమి, నేను చెప్పేస్తాను అనేటప్పుడు ఉండాలి ఆ బుద్ధి. నేను రేపు పొద్దున్న ఒప్పుకోవాల్సి వస్తుంది అనవసరంగా మాట్లాడుతున్నానని, తర్వాత చెప్పేశాను నేను చెప్పేస్తున్నాను నేను ఎప్పుడు నిజమే చెప్పేస్తాననేసి అనవసరమైన హానెస్టీని చూపిస్తే నో, దట్ సిన్. అది నువ్వు ఆల్రెడీ పాపం కమిట్ చేసావు, ఒప్పేసుకుంటే పోయే పాపం కాదు అది. తెలియక చేస్తే దోషం, తెలిసి చేస్తే నేరము. నేరములకు శిక్ష ఉంది, అంతేగాని దోషాలు కడుగుబడతాయి. నేరాలకి నువ్వు శిక్ష భరించాల్సి ఉంటుంది, జాగ్రత్త. అది రుజువు ఉంది, నేరముకు మాట బయటకు వచ్చేసింది. కాబట్టి ఆ పదాలు నీ మీద సాక్ష్యం పలుకుతాయి. ఎప్పుడు అలాంటి పనులు చేయదు. ఏ పరిస్థితుల్లో కూడా మీరు అబద్ధం ఆడడానికి మనుషులు ప్రోత్సహించకండి. పిల్లలు, ఏ పిల్లలే కాదు, భార్యలు కానీ భర్తలు కానీ కుటుంబం కానీ సంఘం కానీ అబద్ధము అనే దాని విషయంలో కానీ వారు చెడు పనిని కానీ తప్పు పని కానీ చేసిన వెంటనే సమర్థించడానికి మాటలు ఆడకండి. దాన్ని ఏమంటామో తెలుసా? వెనకేసుకు రాకూడదు. చెప్పండి, వెనకేసుకుని రాకూడదు. ఇక్కడ ఒక చిన్న పని చేయాలి. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలని భరించకపోతే, మీ పిల్లలని సహించకపోతే, భార్య భర్తలుగా మీరు ఒకరినొకరు ప్రేమించకపోతే, మీరు వారి జీవితంలో చేసిన పరిస్థితులను మీ కడుపులో మీ హృదయంలో దాచుకోకపోతే బయటోడు దాయడు. మీరు కప్పుకోకపోతే ప్రపంచంలో ఎవడో కప్పడో.
అట్లా అని వారిని దోషాన్ని సమర్థించకండి. ఈ రెండు మాటలు గుర్తించండి. నా పిల్లలు ఒక తప్పు చేశారు, వెంటనే నేను ఆ విషయాన్ని పిలిచి వాళ్ళకి చెప్పాను, ఇంకొకసారి ఇది ఇలా చేయడానికి కుదరదు, మీరు ఇలా ఇందువల్ల ఈ తప్పు చేయాల్సి వచ్చుంటుంది, దయచేసి ఈ తప్పు చేయకండి. అది నా ఎక్స్ప్లనేషన్, నా వే ఆఫ్ టీచింగ్. నేను నా ఇంట్లో ఎవరికి చేసినా ఇదే చెప్తాను, అలా కాకుండా ఇలా చేస్తుంటే నీకు తప్పు కాదు, నువ్వు ఇలా చేయకుండా ఇలా చేసావు కాబట్టి ఇది తప్పు, ఈ తప్పును బట్టి ఇంకోసారి ఇలా సరిచేసుకో, ఇది నేను నేర్పిస్తాను. తర్వాత వాళ్ళు ఏ విషయంలో తప్పు చేశారో వాళ్ళు పిలిచి నువ్వెందుకు ఈ తప్పు చేసావు అని వాళ్ళని గద్దిస్తాను. రెండవది, ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకుండా నన్ను నేను దాచుకుంటాను, తప్పు చేసిన వ్యక్తికి గద్దించిన వ్యక్తికి మా ఇద్దరి మధ్యలోనే. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులకు తెలియని ఈ బలహీనత ఏంటంటే మీ పిల్లలు చేసిన పని సంఘములో బహిరంగంగా 70mm స్క్రీన్లో 16:9 నిష్పత్తిలో చూపిస్తారండి అందరికీ. మా ఓడండి ఏంటి, నువ్వు చేసిన ఏదో పనికి సంబంధించడమా, గొప్పగా చెప్పడమా, ఎందుకు ఆ విషయం? మీ సేవకులకు ఎందుకు తెలియాలి మీ పిల్లలు చేసిన విషయాలు? నీ ప్రభువుకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, దాచుకోవడం నేర్చుకో. ఎందుకు అందరికీ వెళ్ళి విరివిగా చెప్తూ ఉంటారు? దయచేసి నీ కొరకు ప్రార్థనా సహాయం కొరకు వాటి బలహీనతను విమోచించడానికి ఒక కౌన్సిలింగ్ కొరకు చెప్పడం వేరు, బట్ ఇదే పని మ్యాటర్గా చాలా మంది కనపడినోడు కల్లా మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి. ఇంతకీ ఒక నాలంటుడు ఎవడనైతే ఎందుకు అని అడుగుతాడు. ఏం చెప్తారు ఇప్పుడు, మా వాడు మా అటెండ్ అండి, మొదలు మా అటెండ్ అండి, కాలేజీకి వెళ్ళడండి, చదవడండి, తిరుగుబోతండి, అబద్ధాలండి, డబ్బులు దొంగతనం చేస్తాడు లిస్టులు. ఈ లిస్ట్ అంతా తల్లి తండ్రి నువ్వు దాచుకోవడం నేర్చుకో. దయచేసి ఎప్పుడు ఎవరి దగ్గర సిగ్గుపరచుకు నీ పిల్లలని. భర్తగా నువ్వు నీ భార్య గురించి ఎప్పుడు బయట బహిరంగంగా చెప్పకో, దాచుకో. భార్యగా నువ్వు నీ తలను ఎప్పుడు అవమానపరచుకో, దాచుకో. ఇది తప్పుని సమర్థించడం కాదు, తప్పుని తప్పుని చెప్పండి. సమర్థించాల్సిన దగ్గర ఎప్పుడు దానిని బహిరంగం చేయకండి, బహిరంగం చేయకూడని విషయాల్లో ఎప్పుడు కూడా దానిని దాయటానికి ప్రయత్నం చేయకండి. ఏది ఎంతవరకు ఉండాలో ఆ ప్లేస్లో పిల్లలకి, కుటుంబానికి, భార్య భర్తల మధ్య ప్రభువుకి చక్కటి మహిమనిచ్చేలాగా మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. అదర్వైజ్ నీ నోరు దాటిపోయే కొద్దీ అనవసరమైన విషయాలు. చూడు, కొన్నిసార్లు కొన్ని సందర్భాలు చూస్తాం, ఒక బచ్చి బలహీనుడైనటువంటి ఒక కొడుకు గురించి ఒక తల్లి నా దగ్గరికి వచ్చి విపరీతంగా కంప్లైంట్ చేసేది. వారం వారం నేను చేసుకునే ప్రార్థన ప్రభు ఆవిడ రాకుండా చేయను, నా దగ్గరికి రాకుండా చేయను, మంగళవారం నాతో 2 గంటలు తినేస్తుంది. ఆ 2 గంటల సేపు ఆవిడ చెప్పే సోదంతా తన బిడ్డ బలహీనతల గురించి, దయచేసి ఆ తల్లి నా దగ్గర రాకుండా చేయి ప్రభు అని ఇంచుమించు సంవత్సరం ప్రార్థన చేశాను. సంవత్సరం నన్ను వెంటాడేసింది ఆవిడ విడవని నీడలాగా. ప్రతి మంగళవారం నాకు ఒక పురుటినొప్పులే ఆవిడ వస్తుందంటే, సరే మొత్తాన్ని గోపి పట్టాను దేవుడు సంవత్సరం తర్వాత ప్రార్థన అన్నాడు, ఆవిడ రావడం మానేశాడు. ఈరోజు ఆ పిల్లడు పరిపూర్ణమైన మారు మనసు పొంది జ్ఞానమును అభిషేకమును పొందుకొని బైబిల్ పట్టుకొని దేవుని వాక్యాన్ని వినటానికి రెగ్యులర్గా చర్చకొచ్చేస్తున్నాడు. అలా అమ్మ రావడం మానేసింది. ఆవిడని అడిగాను, ఏరా మీ అమ్మగారు ఏర్నానా అంటే రావట్లేదని. ఎందుకు రావట్లేదని నేను మన ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశానంటే, మీ దగ్గర చాడీలు చెప్పాను కాబట్టి మీరు నన్ను తిడతారని నాకు తెలుసు, అందుకే రావట్లేదు అంది. అప్పుడు వరకు సంవత్సరం పాటు నాతో చెప్పినవన్నీ ఏంటి, ఫిర్యాదులు సాడీలు. దయచేసి నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబీకుల గురించి, నీ స్నేహితుల గురించి నువ్వు చెప్పే ఫిర్యాదులు ఒకరోజు సత్యంగా మారిపోతాయి, లేదు వాటికి వ్యతిరేకమైన దిశలో ప్రభు పనిచేసి ప్రార్థన ఆలకించి వాళ్ళని పరిశుద్ధులుగా మార్చేస్తాడు. అప్పుడు ఏమైపోతావు నువ్వు? ఇప్పుడు నేను చెప్పాను, నువ్వు ఎప్పుడైతే తప్పు చేసావో నాలాంటి పాస్టర్లు బొచ్చుడు మంది దగ్గర తిరిగేసి ఉంటావు నువ్వు. అందరి దగ్గరికి వెళ్ళి నా కొడుకుని దేవుడు మారు మనసు ఇచ్చాడు మార్చాడని చెప్పి సాక్ష్యం ఎందుకు చెప్పవు? చెప్పడానికి దెమ్ము లేదు, కంప్లైంట్ చేయడానికి మాత్రం ఎక్కువ. దయచేసి నీ హృదయంలో కంప్లైంట్ నేచర్ ఉందా? వాళ్ళని దాచుకుని ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి నువ్వు కప్పుకునే పరిస్థితిలో ఉన్నావా? చూసుకో, తప్పుని మాత్రం సమర్థించకండి, తప్పుని తప్పుని చెప్పండి, దానిని సమర్థించే మాటలు వెనకేసుకొచ్చేటట్లు మాట్లాడకండి. అది దేవునికి ఇష్టమైంది కాదు, అది మాట్లాడడం దేవుడు అంగీకరించని పని. అలాంటి పనుల్లో ఉన్నటువంటి మనమందరం కూడా విడుదల పొందాలి. 26:28 సామెతలు 26:28 వచనం చూడండి. అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషిస్తాడు, ఇచ్చుకుపు మాట్లాడు నోరు. అబద్ధములాడేవాడు తాను నలగొట్టు వారిని ఏం చేస్తాడు? నేను అబద్ధాలు ఆడుతున్నానండి, నన్ను ఎవడైనా వచ్చి ఏయ్ ఎందుకురా నువ్వు ఇలా చేసావు అలా చేసావు అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? ద్వేషిస్తాను వాళ్ళని. నేను తప్పు చేశాను, నన్ను సరిదిద్దితే నేను ఒప్పుకోను, ద్వేషిస్తాను. ఇచ్చుకములాడే నోరు ఏం చేస్తుంది? ఇచ్చుకోమంటే నీకు ఇష్టమైనట్లుగా వాళ్ళ తప్పు చేసినా దాన్ని కప్పిపుచ్చుకునేటట్లుగా గొప్పగా అనవసరమైన విషయాలు వాళ్ళని ఆంప్లిఫై చేయటం, వాళ్ళకి అనవసరమైన విషయాలు అవి, కానీ చాలా ఎక్కువగా దాన్ని గొప్పగా చేయడానికి ప్రయత్నించేయటం. అలాంటి పనులు నష్టాన్ని కలుగు చేసేవవుతాయి. అలాంటి మాటలు మనం ఇచ్చక మాటలు మాట్లాడకండి. వాళ్ళ విషయాలను ఎప్పుడు కూడా వాళ్ళని చేయకండి. నేను ఒక తప్పు చేసిన ఒక సహోదరి విషయంలో, ఒక కుటుంబంలో ఈరోజు ఏడుస్తున్న ఆ కుటుంబం గురించి మీతో చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను. ఆమె
తొమ్మిదో తరగతి పిల్ల చదువుతుంటే స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏదో వేశారంట తొమ్మిదో తరగతిలో డ్యాన్స్ ప్రోగ్రామ్ వేస్తునేటప్పుడు ఆ అమ్మాయిని భరతనాట్యం చిన్నప్పుడు నేర్చుకుంది కాబట్టి భరతనాట్యం వేసుకోమని చెప్తే ఆ అమ్మాయి బొట్టు పెట్టుకోకుండా భరతనాట్యం చేస్తానందంట టీచర్ సొప్పుకోలే కుదరదు భరతనాట్యానికి బిందియే చాలా ఇంపార్టెంట్ నువ్వు అది పెట్టుకోకుండా భరతనాట్యం నేను యేసుప్రభు నమ్ముకున్నాను నమ్ముకుంటే నమ్ముకున్నావు కానీ నీకు కుదరదు అది ఈ అమ్మాయి క్రైస్తవ సాంప్రదాయ పద్ధతుల్లో తెల్లటి వస్త్రాలను తెల్ల బట్టలకు కుట్టించుకుని ఏది భరతనాట్యానికి డ్రెస్ తెల్ల డ్రెస్ కుట్టించుకుని గాజులు వేసుకోకుండా కాళ్ళకు గజ్జలు పెట్టుకోకుండా భరతనాట్యం చేస్తానన్నంట వాళ్ళు ఊరుకుంటారా భరతనాట్యానికి అవన్నీ ముఖ్యం కదా వస్త్రము వేషము ఈ ధారణ ఇవి ఇంపార్టెంట్ అభినయానికి అవన్నీ ముద్రలకు అవన్నీ ఉండాలి కుదరదో వెళ్ళిపోమన్నారు అంత క్రైస్తవ పట్టుదల కలిగిన పిల్ల టెన్త్ క్లాస్కి వచ్చేటట్టు వాళ్ళ అమ్మన్నంట ఈ ఒక్క సంవత్సరమే కదా స్కూల్లో ఎంజాయ్ చేస్తావు అంతకంటే ఏమి ఎంజాయ్ చేస్తావు కాస్త సంతోషించు మళ్ళీ నీ లైఫ్లో మెమరీ ఉండదు అందంట వాళ్ళ అమ్మ మెమరీసే ఉండవు అందంట అంతే జీన్ ప్యాంట్ కొనుక్కుంది పిల్ల ఆ సంవత్సరం నుంచి టెన్త్ క్లాసులో ఆ అమ్మాయి మొదలుపెట్టి డ్యాన్స్ వేస్తూ ఉంటే అప్పటి వరకు రహస్య కళలన్నీ బయటకు వచ్చేసినాయి ఆ అమ్మాయిలో ఇంత చక్కగా స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంటే చప్పట్లో ఏలలో అరుపులు ఆటోగ్రాఫ్ల వరకు వెళ్ళిపోయింది ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అంట డ్యాన్స్ పోటీల్లో మొత్తానికి ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ మధ్య కాలంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు డిగ్రీ చదువుతుంది అమ్మాయి ఇంటికి రావట్లేదు ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటుంది సినిమాలకు కొరియోగ్రఫీ చేసే వెనకాతల గుంపులో జనములో ఒక డ్యాన్సర్గా సెటిల్ అయిపోయింది అమ్మాయి ఏంటి అని అడిగితే వాళ్ళ అమ్మగారు ఏం చెప్పుద్దు అనవసరంగా అన్నాను బాబు ఈ ఒక్క సంవత్సరం ఎంజాయ్ చేసుకో అన్నాను బాబు ఇప్పుడు అసలు ఇంటికి రావట్లేదు బాబు డిగ్రీ చదువుతుంది ఏమవుతావంటే నేను సినిమాల్లో డ్యాన్స్ ఆర్ట్ డైరెక్టర్ని అయిపోతానని చెప్తుందండి పిల్ల వెళ్ళిపోయి అక్కడ ప్రోగ్రామ్ టీవీ షో అంటే అక్కడ ఇదంటే ఇక్కడదంటే ఎంతసేపు ఆ వెనకాతలు పడి ఆ గుంపులో ఎక్కడో చోట ఉంటుంది ఏమని అంటే నేను చిరంజీవితో డ్యాన్స్ చేసాను తెలుసా అంటదట ఆ వెనకాతలు 100 మంది ఉంటారు 100 మందిలో ఒకటి ఇది ఏమైపోయింది మనిషి ఎందుకు పోగొట్టుకుని తల్లి చెప్పండి నా కుమార్తెని ఇచ్చకపు మాట ఆమెను పాడు చేసింది ఏంటో ఇచ్చుకోపు మాట సరదా కంది పర్వాలేదులే డూ ఇట్ ఈ ఒక్క సంవత్సరమే కదా నీకు ఆనందం కమాన్ ఎంజాయ్ చాలామంది తల్లిదండ్రులు ఫేర్వెల్ ఒక్కరోజే కదా విషయం ఒక్క చుక్క చాలదా నేను చంపడానికి ఒక చుక్క చాలదా ఒకరోజు చాలదా ఒక్కరోజే కదా ఆనందిస్తుంది అన్నారు ఒక్కరోజే కదా ఫ్రెండ్స్ పార్టీ అన్నాడు ఒక్కరోజే కదా పిక్నిక్ అన్నాడు ఒక్కరోజే కదా వాళ్ళందరూ కలిసి అక్కడెక్కడో తినటానికి వెళ్తాను ఒక్కరోజు 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 ఇచ్చకపు మాటల మధ్యలో పిల్లలు పోగొట్టుకుంటారు తల్లిదండ్రులారా జాగ్రత్త అబద్ధములాడినా వాడు మిమ్మల్ని ద్వేషించేలాగా మిమ్మల్ని తయారు చేస్తున్నారంటే తల్లిదండ్రులు మీదే లోపం మీరే మీ పిల్లల ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి లోబడేలాగా చూసుకోండి అదర్వైజ్ వాళ్ళు దాటిపోయిన తర్వాత ఈరోజు మీరు ఏమి ఏడిస్తే ఉపయోగం లేదు మీరు పెడబొబ్బులు పెట్టి పాస్టర్ చుట్టూ తిరిగితే కానుకలు పంపితే టీవీ ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేస్తే మీ పిల్లలు మారరు నీ జీవితంలో నువ్వు చేసిన విత్తనాలను మళ్ళీ వేళ్ళతో సహా పీకడం నేర్చుకోండి మీరు విత్తారా చెడ్డ విత్తనాలు అందుకే ఆ తల్లి చాలా ఏడుస్తుంది ఇప్పుడు నా కూతుర్ని పోగొట్టుకున్నాను పరిశుద్ధంగా బ్రతికేది పిల్ల బట్టలకి గాజులు వేసుకోకుండా భరతనాట్యం చేస్తానంది అలాంటిది ఈరోజు నా బిడ్డని నేను పూర్తిగా ప్రభువులు లేకుండా పోగొట్టుకున్నానండి చర్చి లేదు బైబిల్ లేదు ఇంటికి రాదు గుడికి రాదు ఆదివారం రాదు అసలు ఎక్కడ ఏం మేము పేరు ఎత్తినా కూడా ఊరుకో అంటది ఏమైనా అడిగితే నీ వయసులో నువ్వు కూడా డ్యాన్స్ వేయచ్చు కదా అంటదట ఆ ఏజ్ డ్యాన్సర్స్ని కూడా కోరుకుంటున్నారు కొన్ని చోట్ల నువ్వు కూడా ఈ మమ్మీ డ్యాన్స్ అంటుందంట క్రైస్తవులు నేర్చుకునేది డ్యాన్స్లా అలాంటి పాటల అలాంటి రొచ్చు పనుల చేయటం ఏం చేస్తున్నాం మనం ఆలోచించండి యవన కాలంలోకి వెళ్ళే ముందు పిల్లలని చిన్న పిల్లల్ని మనం ముందు క్రమశిక్షణలోకి తీసుకురండి తప్పుడు పద్ధతులు చేయకండి ఇచ్చకపు మాటలు నోరు నష్టం కలుగుతుంది నీ పిల్లల విషయంలో ఏ రకమైన ఇచ్చకపు మాటలను తీసుకున్నా దేవుడు అంగీకరించడు అలాంటి పాడు పని చేయడానికి ప్రయత్నం చేయదు అలాంటి సందర్భమే వస్తే నీ నోటిని చాలా జాగ్రత్తగా మూసేసుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది సామెతలు 13:3 తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకున్న ఊర కొనక మాట్లాడేవాడు తనకు ఏమండి ఒకసారి మాట అందరూ చెప్పండి నా నోరు కాచుకుంటే నేను కాపాడబడతాను ఊరకుండా మాట్లాడితే నాకు నేనే నాశనం తెచ్చుకుంటాను సామెతలు 13:3 గుర్తుందా ఇక్కడ ఏంటి చెప్పండి తన నోరు కాచుకునేవాడు ఏం చేస్తాడట సేఫ్టీ డివైజ్లు ఎక్కడెక్కడ ఉంటాయి తెలుసా మనుషులకు సేఫ్టీలు భారతదేశ ప్రభుత్వం వారు అందరూ ఏం చెప్తున్నారంటే చట్ట ప్రకారము హెల్మెట్ వేసుకోండి అని చెప్తుంది హెల్మెట్ బుర్రకి చెప్ప ఎందుకు టూ వీలర్ మీద ద్విచక్ర వాహనం మీద కనుక నువ్వు ప్రయాణం చేస్తే హెల్మెట్ ఉంటే నువ్వు కింద పడిపోతే బుర్ర పగలదు కాబట్టి మిగిలిన ఎముకలు ఇరిగినా
నీకు సేఫ్, ఎందుకంటే తల పగిలితే ఇంకా రీప్లేస్మెంట్ లేవు, ఎముకలు పడితే ఏమన్నా చేయగలుగుతారు కానీ. అందుకని హెల్మెట్ వేసుకోండి అని చెప్తున్నారు. హెచ్ఐవి రాకుండా కూడా మీరు కండోమ్స్ వాడండి అని చెప్తున్నారు. సేఫ్టీ డివైజెస్, ఇంకా చాలా సేఫ్టీలు మనందరికీ తెలుసు. నేను మొన్న ఎక్కడో మా ఫేస్బుక్లో ఫోటో ఎవరు పెట్టారు, నేను కట్ చేస్తుంటే ఒక మిషన్ పెట్టి కట్ చేస్తున్నాను, ఆ గ్రైండర్ మిషన్, దాంతో కట్ చేస్తుంటే సేఫ్టీ ఆఫీసరు దుబాయ్ నుంచి ఒకడు ఫోన్ చేశాడు. ఎప్పుడు నేను చెప్తే భయపడేవాడిని, ఈసారి ఆడు చెప్తే భయపడ్డాను నేను. ఏంటో తెలుసా, మీరు తప్పు చేశారన్నాడు. బాబు ఎక్కడ రా అన్న, అంటే ఆ మిషన్ కటింగ్ మిషన్ కాదు, అది గ్రైండింగ్ మిషన్కే మీరు కటింగ్ వీల్ పెట్టి దాంతో కట్ చేస్తారు, అందులో మీకు హెల్మెట్ లేదు, దానికి గార్డ్ లేదు, మీరు ఎలా చేశారా పని అని అడిగాడు. తప్పు చేశాను, బికాస్ నేను సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదు, నా భద్రతకు సంబంధించిన క్షేమాన్ని నేను ఆలోచించాను, పని అవడం నేను ముఖ్యం అనుకున్నాను, దాన్ని జాగ్రత్తగా చేశాను అనుకున్నాను, కానీ అది తప్పు విధానంలో నేను చేయటం జరిగింది. అది ఒకళ్ళ దగ్గర నేను తప్పుపడ్డాను, పాయింట్అవుట్ చేయబడ్డాను, నేను నా నేరాన్ని అంగీకరించాను, ఇంకెప్పుడు అలా చేయను, దాన్ని గార్డ్ అయినా బిగిస్తాను, నా గార్డ్ అయినా పెట్టుకుంటాను బాబు అని చెప్పాను. అంటే ఒక పనిని ఖచ్చితమైన పద్ధతిలో చేయటం అనేది నీతి, దాన్ని దాటకూడదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, తన నోటిని కాచుకున్నవాడు తనను తాను, నువ్వు మొత్తం బాడీకి తలకు రక్షణ అనే శరస్త్రాణము, కాళ్ళకి సిద్ధమైన సరి జోడు, ఇవన్నిట్లోనూ నోటికి కాచుకోమని ఎక్కడ కమాండ్ లేదు. చూసారా, మీరు సర్వాంగ కవచం గురించి మాట్లాడేటప్పుడు నోటిని కాచుకోవడానికి అవయవం ఏమైనా ఉందా, గార్డ్ ఉందా? కానీ దేవుని వాక్యం ఏంటంటే అవన్నీ నీ బాడీని కాపాడతాయి, కానీ నీ నాశనాన్ని ఆపలేవు. నీ నాశనాన్ని ఆపేదేంటి, నీ నోరు మూసుకోవడం, నీ నోటిని కాచుకోవడమే. అవన్నీ ఉండి కూడా నువ్వు చచ్చిపోవచ్చు, ఏని బట్టి, ఈ పెదాలు నాలుకని బట్టి. నీ నోరు కాచుకుంటే నువ్వు నీ ప్రాణం కాపాడబడుతుంది, అదర్వైజ్ అవన్నీ ఉండి నేను పాద స్పిరిచువల్లీ లీడర్ని అన్నావు అనుకోండి, నువ్వు చచ్చిపోవడానికి బోల్డ్ అవకాశాలు ఉన్నాయి, నీ నోరు చాలు పడిపోతావు. అందుకే నోటిని కాచుకునేవాడట ఎలా. ఎందుకు ఈ విషయాన్ని నేను 18వ అధ్యాయం చూడండి, సమితులు 18:21, ఇది 12వ అంశాన్ని మనం చూస్తున్నాం. నెంబర్ 12 18:21, ఈ బైబిల్ అంతటికి నన్ను పిలిచి, పాస్టర్ గారు మీకు బాగా ఇష్టమైన వచనం ఏంటి అని అడిగితే సామెతలు 18:21 చెప్తాను. ఎందుకో తెలుసా, ఇట్ చేంజ్డ్ మై లైఫ్. నాకు బాగా నచ్చిన మూడు విషయాలు చెప్పేస్తాను ఈరోజు, మీరు కూడా తీసేసుకోండి. నెంబర్ 1, సామెతలు 18:21 ఏముంది, ఇందులో మీరు వచ్చి, మీరు ఎదురుగా వచ్చి, పాస్టర్ గారు ఈయన చచ్చిపోయాడు అన్నాను అనుకోండి, నిజంగానా అని అడుగుతాను. అదేటండి చచ్చిపోయాడండి చూడండి అన్నాను అనుకోని, బతుకుతాడని చెప్తాను. ఎలా బతుకుతాడండి అంటే నేను బతకమని చెప్తాను అతనికి, అది బతుకుతాడని చెప్తాను. మీరు ఎంత పాడైపోయిందైనా పట్టండి, నేను నా నోటితో జీవం పలుకుతాను, అది పలికొస్తుంది. అది ఎలాగైనా అవ్వదని చెప్పండి, నేను వచ్చి చెప్తాను, అది అవ్వద్దని చెప్తాను, అది అవుతుంది. ఎందుకంటే ఈ వాక్యం నాకు ఇష్టం కాబట్టి, ఈ వాక్యాన్ని నేను నమ్ముతాను, ఈ వాక్యాన్ని నా శరీరంలో ఒక భాగం ఇది. రెండవ వాక్యం ఏంటంటే Romans 8:28 Romans 8:28 ఏముంటుందో తెలుసా వాక్యంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలవడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నాయని ఎరుగుదు. నా జీవితంలో ఏది దేవునికి ఇష్టం కాని జరగదు, అన్నీ మేలుకే జరుగుతాయి. 100 నష్టాలు కలిగినా అది నా మేలు కొరకే, 1000 నష్టాలు కలిగినా అది నా జీవితానికి మేలు కొరకే, 1 కోటి రూపాయల నష్టం కలిగినా అది నా జీవితానికి మేలు కొరకే. ఏది నాకు హాం కలగదు, ఏ రకమైన ఒత్తిడి వచ్చినా అది నా మేలే, ఎంత బాధ కలిగినా అది నా మేలే, ఎంత జబ్బు కలిగినా అది నాకు మేలే, ఏ రకమైన ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ ఆర్ పొలిటికల్లీ ఏ రకమైన పరిస్థితిలో నేను కూలిపోయినా అది నా మేలు కోసమే, నా దేవుడు నా మేలు కోసమే చేస్తాడు. ఒక ఆయన వచ్చి ఫీజ్ చాలా దెబ్బలాడాడండి, అందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి పాస్టర్ గారు అసలు నోరెత్తట్లేదు అండి అంటే, ఆడంతా దెబ్బలాడిని, ఇది నాకు ఎక్కడ మేలు అవుద్దని ఎదుగుతున్నాను నేను అన్నాను. అంత దెబ్బలాడితే ఎవడనైతే కత్తులు దూసేస్తారండి, అసలు నేను నోరు కూడా ఎత్తలేదు. విన్నాను ఏంటంటే, ఎంత పెద్ద దెబ్బలాట అవుతుంది ప్రభువా, ఎంత చక్కగా నిందిస్తున్నాడు ప్రభువా నన్ను, నా వెనకతలు నువ్వు ఎంత గొప్ప దీవిని దాచిపెట్టావు ప్రభువా, మేలు కొరకే కదా అని పంపించావు, నీకు స్తోత్రం ప్రభువా అని అలా కూర్చున్నాను. వారం రోజుల తర్వాత నాకు దొరికినంత ఆశీర్వాదం, ఆడంత నష్టపోయాడు, తిట్టినోడు. మేలు కొరకే జరుగుతాయి, ఇది రెండో ఇష్టమైన వాక్యం. మూడో వాక్యం ఫిలిప్పీ 4:19 ప్రతి అవసరత క్రీస్తు యేసు మహిమలో
మీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. దట్స్ ఎ క్లైమింగ్ ప్రామిస్. నేను నమ్ముతానండి. ఇక చెప్తున్నాను కదా, ప్రతి అవసరత తీరుతుంది. చెప్పండి, చిన్న అవసరత, మధ్య అవసరత, చాలా పెద్ద అవసరత, ఇంకా పెద్దది జరగనిది, జరుగుద్దో లేదో, అవుతుందో అవదో, ఇస్తారో ఎవరో, వస్తుందో రాదో నాకు తెలియదు. నాకు అన్ని చేసుకునేవాడు ఆయన ఉన్నాడు. ఆయన పడతారు ఆ బాధ నాకెందుకు? నా అవసరతలు తీర్చాల్సింది ఎవరు బాధ్యత? దట్స్ మై లార్డ్, హీఈస్ మై యెహోవా జైరే. ఆయన నా ప్రొవైడర్, హీఈస్ యెహోవా యీరే. ఇంకెందుకు నేను దాని గురించి ఆలోచించాలి ఎప్పుడు? అందుకు ఈ మూడు వచనాలు నాకు బాగా ఇష్టమైన వాక్యం. నేను ఎప్పుడు అనుసరించే వాక్యం చెప్పరా? ఫిలిప్పీ 4:4. ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి. అందుకని మీరు ఏడవండి నేను నవ్వుతాను, మీరు దుఃఖపడండి నేను నవ్వుతాను, మీరు బాధలు పడండి నేను ఆనందిస్తాను. ఎందుకు బైబిల్ ఏం చెప్తుంది? నన్ను నిజంగా దుఃఖపడాల్సి వస్తే దుఃఖపడేవారు ధనీయులని నేను మళ్ళీ నమ్ముతాను. అంతేగాని దుఃఖాన్ని ఆ ఏడుపుగా మలుచుకోను. దుఃఖపడేవారు ధనీయులని చెప్పావు కదా ప్రభు, అందుకే ఏడుస్తున్నానని చెప్తాను. అంటే వాక్యాన్ని వాక్యంలాగా నువ్వు నమ్మితే నీ జీవితంలో ఆ జీవము మరణములు నీ హృదయంలో నుంచి నీ శరీరంలో నుంచి ఉద్భవించి బయటికి పనిచేసేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కేర్ఫుల్గా నువ్వు మాట్లాడేటప్పుడు నీ మాటల తాలూకా కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో చూసుకో. అందుకే జీవ మరణములు 4 చెప్తున్నాడు. లెట్ మీ కమ్ బ్యాక్ దిస్ వర్డ్, 19:21 చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో జీవమును పలకడం ద్వారా జీవము వచ్చేలాగా చూడగలిగేటట్లు ఆలోచించాలి తప్ప ఎప్పుడూ కూడా కాన్సిక్వెన్సెస్, దాని పర్యవసానాలు ఎప్పుడు కూడా నష్టం కలిగేటట్లుగా మీరు మాట్లాడకూడదు. ఉదాహరణకు ఒక మాట చెప్తారు. ఏంటంటే పిల్లలు పరీక్షలు రాస్తూ ఉన్నారు. పరీక్షలు రాసే ముందు వాళ్ళకి కొంచెం జలుబు వచ్చింది, దగ్గు వచ్చింది, జ్వరం వచ్చింది, ఇంకేదో వచ్చింది. పాప మీరు రోజుకు ఒక గంట ఎక్కువ చదివించేవారు. పడుకుని పొమ్మా, బాగలేదు, తెల్లారు లిగుద్దుగానే అమ్మా అన్నారు. తెల్లవారు 3:30 నువ్వు లేచి లేపుదామని చూసేటడికి ఒళ్ళు కాలిపోతుంది. అయ్యో ఇవాళ ఎగ్జామ్ ఉంది. మాట్లాడండి, ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి. కమ్ ఆన్ స్పీక్ ఆన్. పిల్లలకు జ్వరం వచ్చింది, రాత్రి తొందరగా నువ్వే పడుకోబెట్టావు, పొద్దున్న లేవలేదు, పరీక్ష రాస్తున్నాడు, అదేం ఐఏఎస్ ఐపీఎస్ కాదు. ఇప్పుడు చెప్పండి, మీ పిల్లల గురించి మీరేం మాట్లాడతారు? ఒక 10th పబ్లిక్ ఎగ్జామ్స్ ఏం మాట్లాడతారు? మాట్లాడండి. అయ్యో నా పిల్లకి జ్వరం వచ్చేసింది, నా పిల్లడికి జ్వరం వచ్చేసింది. చెప్పండి. ఏంటి మీరు ఎప్పుడు చెప్పరా? పరీక్ష సరిగ్గా ఏటో సరిగ్గా చెప్పండి. రాయగలడో లేక రాయలేదో, ఇంకా ఇంకా నిజం చెప్పండి. అది సగం మాట. ఇప్పుడు నిజం వచ్చేయండి. రాత్రి కూడా చదవలేదు, పొద్దున్న కూడా చదవలేదు, పరీక్ష రాయదు, పరీక్ష బాగా రాయదు. అయినా ఇప్పుడు ట్యాబ్లెట్ వేసినా జ్వరం తగ్గుద్దంటావా? తగ్గుద్దో తగ్గదో, అయినా ఏంటో ఈ పేపర్ మళ్ళీ రాయించేలాగా దేవు మళ్ళీ అడగాలి టీచర్ని, ముందే చెప్పాలి, ఏదో ఒకటి చెయ్యమని చెప్పి ఏంటో ఏంటో ఇలాగైపోయింది, ఏంటో ఇలాగైపోయింది, ఏంటో ఇలాగైపోయింది. మొత్తానికి నాన్న తిప్పలు పడి, అమ్మ బాగలేదా, బాగలేదా, రాస్తావా, వెళ్తావా, సోది, అన్ని అనుమానం సోదే, విపరీతమైన మెంటల్ టెన్షను. పిల్ల హాయిగా పడుకుంటా జ్వరంకి వెచ్చగా లేపుతావు, మొత్తాన్ని తోలుతావు, హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఏదో సిరప్ వేసో లేదా ట్యాబ్లెట్ వేసో డాక్టర్ని అడుగో పాస్టర్ని అడుగో నూనె రాసో గుడ్డ వేసో మొత్తానికి అక్కడ తీసుకెళ్తావు. అదే ప్రార్థన గుడ్డలో వేసో మొత్తానికి ఆ తీరా అక్కడ వరకు పరీక్షకి వెళ్తావు. టీచర్ కూడా ఏం చెప్తావు అండి? పరీక్ష జీవము మరణము ఎవరి నాలిక? పొద్దున్న లేచి నువ్వు చెయ్యి టచ్ చేసిన దగ్గర నుంచి ఏం మాట్లాడుతున్నావు? కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి మరి? నువ్వు తగ్గుద్దో తగ్గదో అని మొదలెట్టినప్పుడు తగ్గాలా తగ్గదా? నీ డౌటే, నీ మైండ్లోనే క్లారిటీ లేదు కదా, అప్పుడు బాడీలో క్లారిటీ ఎలాగ వస్తుంది? హౌ గాడ్ కెన్ వర్క్? చేయలేడు. కాన్సిక్వెన్సెస్ అన్ని ఎలా మారుతున్నాయి చూసారా? అవుతుందో అవదో, ఇంకా అక్కడి నుంచి అవుతుందో అవదో, అన్ని అలాగే ఉంటాయి. ప్రతిసారి నీ మాటలు తక్కువగా ఉంచుకో, అదుపుగా ఉంచుకో, స్థిరంగా ఉంచుకో, పర్ఫెక్ట్గా మాట్లాడు, ఖచ్చితంగా చెప్పు, అది ఎలా కావాలనుకుంటున్నావో దాన్నే ప్రకటించు, ఎలా దేవుడు చెయ్యగలడని విశ్వసిస్తున్నావో దాన్నే మాట్లాడు. ఎప్పుడూ కూడా ఏది తక్కువ విషయాల్లో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. ఒక పాప మ్యారేజ్ అయిపోయింది, 3 అయిపోయింది, ప్రతి సంవత్సరం ప్రతి నెల విపరీతమైన ప్రార్థన చేస్తుందండి గర్భం కోసం. ప్రభువా ఈ నెల నువ్వు నా గర్భాన్ని తెరుస్తావు నీకు స్తోత్రం అని చెప్పొద్ది. ప్రతిరోజు తన రెగ్యులర్ డేట్ దగ్గరికి వచ్చేటప్పటికట ఉండదేమో అనిపిస్తుంటుందట. ఈ నెల ఉండదు,
మళ్ళీ మెన్సెస్ డేట్ వచ్చేస్తుందేమో అని అనిపిస్తండి. ఆ మూడు రోజులు నమ్మదండి. మళ్ళీ మొదటి రోజు ప్రార్థన మొదలెడది 17 రోజులు. మళ్ళీ 22వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ ఏమో అవదేమో అవదేమో సరే వచ్చింది ప్రార్థన చేయమన్నారు భార్య భర్తలు ఇద్దరు. చాలామంది డాక్టర్లు తిరిగాం పాస్ట్ గారి 3 సంవత్సరాల నుంచి మళ్ళీ డేట్ ఏజ్ దగ్గర పడుతుంది కదా ఐవీఎఫ్కి వెళ్ళిపోమంటున్నారు కానీ ఏంటో చెప్పండి. సరే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తాం. నాకు ఇది కనబడుతుంది వీళ్ళకి అనుమానపు ఆత్మ నోట్లో ఉందని. ఏమ్మా ఏమన్నా డౌట్ ఏమైనా ఉంటుందా నీకు అంటే బాగా అడిగారు పాస్ట్ గారు ఆ డేట్ వరకు అలాగే ఉంటారండి అక్కడ స్టార్ట్ అయిపోద్దండి కుట్టేస్తుందండి విపరీతంగా అవదు 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 ఈసారి కూడా ఉండదు కా నీకు వచ్చేస్తుంది చూసుకో చూసుకో అనిపిస్తుంది. ఇంకా అక్కడ నుంచి ప్రార్థన 3 రోజులు మానేస్తుందంటే వచ్చేస్తుంది డేట్. ఎంత దారుణమైన వేదన తెలుసా పిల్లరా. పిల్లలు లేని తల్లిదండ్రులు తెలుసు దాని ఒప్పింటూ అందరూ అనే మాటలు తట్టుకోలేక అన్ని రోజులు విశ్వాసం ఆ 4 రోజులు అవిశ్వాసం. జీవము మరణం ఎక్కడున్నాయి ఇప్పుడు? పాస్టర్ గారి ప్రార్థనలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? నీ నోట్లోనే ఉన్నాయి, నీ నాలుకలోనే ఉన్నాయి. దాని కాన్సిక్వెన్సెస్ని సరిగ్గా మాట్లాడు, సరిగ్గా ఫోర్కాస్ట్ చేయి, సరిగ్గా ప్రకటించు, సరిగ్గా విడుదల చేయి, సరిగ్గా నువ్వు దాన్ని చెప్పు. అది చెప్తే దేవుని కార్యం చేస్తాడు అంటారు. నువ్వు ఆ అనుమానం మానేసి నువ్వు నమ్మడం ప్రారంభించి తల్లి ఇలా చెయ్యి అని చెప్పి ఈ వాక్యం చూపించి చెప్పాను. అంటే అయితే ఇలా చెప్తే అవుతుందండి అన్న, ఓ పని చేయి, నీకు ట్యాబ్లెట్లు ఇస్తే మింగితే ఆరోగ్యం వస్తుందని నమ్ముతావా? నమ్మవా? నమ్ముతావు? నమ్మవా? నమ్ముతావు. మీరు బైబిల్ తీసి, ఇంగ్లీష్ బైబిల్, అమ్మాయి చదువుతుంది, ఇంగ్లీష్ బైబిల్ తీసి గాడ్ గేవ్ మోసెస్ 2 టాబ్లెట్స్ అని ఉంది, తీసి చూపించాను. ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అటు రెండు ఏమంటారు తెలుసా? రాతి పలకలని మనమంటాం కదా. ఇంగ్లీష్లో ఏముందంటే ట్యాబ్లెట్స్ అని ఉంటుంది. దేవుడు 2 టాబ్లెట్లు ఇచ్చాడు, ఆ టాబ్లెట్లు వేసుకుంటే బాగవుతారని అందరికీ ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. నీకు ఇప్పుడు మాత్రను ట్యాబ్లెట్గా తీసుకో. ఏంటి? పొద్దున్నే ఒక మాత్ర, సాయంత్రం 18:21 ఒక డోసు. ఎప్పుడు? టిఫిన్తో పాటు. టిఫిన్ తిన్న వెంటనే బైబిల్ తీసి మొదటి డోసు వేసుకుంది. నెక్స్ట్ డోసు మళ్ళీ కాఫీ తాగేటప్పుడు 11 గంటలకో 12కో ఏదో టీయే తాగుద్దట. అమ్మాయి ఫుడ్ అన్ని అడిగి చెప్పాను రా, 2వ డోసు 2 మాత్రలు వేయాలి. సాయంత్రం 18:21 అలాగే 13:03 ఆ 2 టాబ్లెట్లు వేసింది. మొత్తం స్కెడ్యూల్ రాసి ఇచ్చాను ట్యాబ్లెట్స్ లిస్టు. ఆమె 4 పొట్ల 4 రోజులు, ఆ 4 రోజులు కంటిన్యూగా 4 పొట్ల ట్యాబ్లెట్లు వేయడం మొదలుపెట్టింది. కరెక్ట్గా నెల అయ్యింది, వచ్చిందండి. పాస్టర్ గారు నాకు వాంతులు తగ్గడానికి ఏమైనా ట్యాబ్లెట్లు ఉన్నాయా? ఇంకప్పటి నుంచి నేను వేయక్కర్లే ట్యాబ్లెట్లు, నీ నోటి జీవములోనే నువ్వు పని చేసుకో, ఇవే ట్యాబ్లెట్లు కంటిన్యూ చెయ్యని చెప్పాను. ఎప్పటివరకు అది డెలివరీ అయ్యేంత వరకు? 2 కవల పిల్లలను పట్టుకొచ్చిందండి పాస్టర్ గారు. 2 రాతి పలకలు అన్నారు చూడండి, 2 వచ్చినాయి. దేవునికి స్తోత్రం. ఏంటంటే నువ్వు పలకడం ప్రారంభిస్తే నీ జీవము నిలబడని, అంటే పిండము నిలబడని స్థితిని సైతం దేవుడు ఏం చేయగలడు? ఎస్టాబ్లిష్ చేయగలడు. దట్స్ వాట్ ద పవర్ ఆఫ్ ద టంగ్. అలాంటి కాన్సిక్వెన్సెస్ ఊహించకుండా నీ మాటలు ఏం చేయాలి? అది చెప్పి తప్పుడు మాటలు మాట్లాడకుండా అది పెళ్లి చేస్తున్నాం కానీ పాస్టర్ గారు ఈ అమ్మాయి హ్యాపీ కాపురం చేద్దాం నేను అనుకోవట్లేదండి అన్నాడు. అమ్మ లాచి కొట్టాడు వాళ్ళ నాన్న పక్క నుంచి. దీ దరిద్రూపం ఉండా ప్రతిరోజు ఇలాంటి మాట్లాడండి. నా కూతురు కాపురం గురించి ఒక్కరోజు సుఖంగా మాట్లాడదండి. చూడండి ఏంటి మాట్లాడుతుంది, వచ్చి మీ దగ్గరికి వచ్చి కొట్టద్దు మరి. తప్పు. ఎప్పుడూ కూడా శ్రీ పురుషులారా, మీ భార్యలు జీవమని మీ కృపావరంలో పాలుబారై ఉన్నారు కాబట్టి వారి మీద చెయ్యి ఎత్తకండి. దేవుని కుమార్తె, కుమార్తెను కొడుకు ఎట్టి పరిస్థితులను చేయి చేసుకోకూడదు. దేవుని పిల్లల మీద కొట్టే అధికారం మీకు లేదు. ఆయనకి ఆ ఎమోషన్ తట్టుకోలేక ఆ చెడు మాటలు వినలేక కొట్టేశాడు. కానీ నా ఎదురుగా ఎందుకు అంటే సరిపోయింది, ఇంటి దగ్గర అయితే మరి ఆవిడ తిరగబడి కొట్టేద్దట. దయచేసి మీరు తిరగబడకండి, మీరు కొట్టకండి, అది దేవునికి వ్యతిరేకం. సో ఖచ్చితంగా చెప్తుంది వాక్యం ఏ పరిస్థితుల్లో మనం ఆ పని చేయకూడదు. అలాగే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోను. ఎందుకో తెలుసా? ఒక్క నిమిషం. దేవుని సన్నిధి, మీరు దేవుని సన్నిధి అనగానే మీరు ఎక్కడ ఆలోచిస్తున్నారు? దేవుని సన్నిధి ఎక్కడెక్కడ ఉంటుంది చెప్పండి. దేవుని సన్నిధి ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది, ఇంకా మన మధ్యలో ఉంది, ఇంకా ఇద్దరు ముగ్గురు కూడుకుంటే ఉన్నాడు, ఇంకా ఇంకా అంతే కదా. ఫస్ట్ నువ్వు నమ్మాల్సింది ఎక్కడా? నేను దేవుని ఆలయమునియు దేవుని ఆత్మ నాలో నివసించున్నాడని ఎరగరా 1 కొరింథీయులు 3:16. నీలో దేవుడు ఉన్నాడు. సో దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు, జాగ్రత్తగా వినండి, దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు అనాలోచితంగా పలకూడదు. అంటే ఎవరున్నారు నీతో? దేవుడు ఉన్నాడు కాబట్టి ఇష్టం మాట్లాడేచ్చా? ఒక ఆవిడ ఫుల్ తిట్టేస్తుంది. తిడుతున్నప్పుడు నేను ఒక నిమిషం ఆగాను, అమ్మా కొంచెం రెస్ట్ తీసుకో,
అంటే రెస్ట్ ఎందుకో అంట నీకు కాదు నీ లోపల ఉన్న దేవుడు కాస్త నిన్ను చూసి కొంచెం 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 ఆనందపడాలి కొంచెం ఆగు అన్న ఒక్క నిమిషం పాజ్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయి రివైండ్ కంటిన్యూ చేయి దేవుడు నీ హృదయంలో ఉన్నాడనే విషయం తెలిస్తే నువ్వు ఎలా మాట్లాడతావు నీతో ఉన్నాడుగా నాలో ఉన్నాడుగా నేను ఎందుకు ఆ తొందరపాటు పని చేయగలను ఎలా ఆ పాపపు పని చేయగలను ఎలా నీతి తప్పిని పని చేయగలను ఎలా ఆ పౌరుష పద్ధతులు వాడగలను ఎలా లోక పద్ధతుల్లో నా నోటిని ఉపయోగించగలను చాలా జగత్ పిల్లలు మీరు రహస్యంగా చూసే ప్రతి పనికి దేవుడు తర్వాత శిక్షిస్తాడు కానీ నోటితో చేసే పాపాలకు మాత్రం ఇమ్మీడియట్ శిక్షిస్తాడు ఎందుకో తెలుసా అదే దేవుని యొక్క సన్నిధి మీరు ప్రత్యక్షంగా అనుభవించేస్తారు మీరు చేసే నోటితో చేసే తప్పుడు పనులకు జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి ఎప్పుడు కూడా దాన్ని అనాలోచితంగా చేయవద్దని మరోసారి హెచ్చరిక 13వ విషయం ఒకసారి చూద్దాం సామెతలు 18 ప్రొవర్బ్స్ 18 వర్స్ 19 18వ అధ్యాయంలో 19వ వచనం బలమైన పట్టణమును వశపరచుకున్నట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరచుకున్నట కష్టం వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరములు వివాదములు సామెతలు మీరు ఎప్పుడు చదువుతూ ఉండండి కంటిన్యూగా చదువుతూ ఉండండి ఏదో ఒక వచనం మిమ్మల్ని పట్టుకుంటుంది ఒకరోజు ఆ పట్టుకున్నాక మీ జీవితం మారిపోదు పట్టుకోనంత వరకు పట్టుకునేంత వరకు చదవండి ఏముందో చదవండి వివాదములు ఏంటట నగరు తలుపులు అడ్డుగడియలంత ఈ మీ ఇంటికి బోల్ట్లు ఉన్నాయా లేదా అడ్డు బోల్ట్లు టవర్ బోల్ట్స్ అంటారు పైన పెట్టేవి టవర్ బోల్ట్స్ మధ్యలో ఉండేవి సెంటర్లో వేసే ఆల్డ్రాప్స్ బిగిస్తాం కదా బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఒక డోర్ బిగిస్తాం గట్టిగా గుద్దుగుద్దితే బయటకి ఏమో తనితే ఏమవుద్ది బాత్రూమ్ తలుపు వచ్చేస్తుంది ఈ ఈ మెయిన్ డోర్ తలుపు గట్టిగా తోస్తే ఏదైనా గుణపం పెట్టి మడిస్తే వచ్చేస్తుంది నగరానికి వేసే తలుపులు సెంట్రల్ జైలుకి వెళ్ళి అలాంటి పనులు చేయండి గట్టిగా గుద్దుగుద్ది ఓ తోపు తోసి ఓ తన్ను తన్ని 10 మంది వెళ్ళి చేస్తే ఏమవుతుంది మీరు అవతల అయిపోంటారు అప్పుడు ఫోటో అవతల నుంచి తీసినట్టు అవుతుంది ఎందుకు అవి ఓపెన్ అవ్వసారి కదా నిన్ను పట్టించేస్తాయి దొరికించేస్తాయి అదే నగరానికి అంటే మన నగరానికి అన్ని వైపులో ఓపెన్లు వెళ్ళండి పూర్వపు పట్టణానికి ఏం చేస్తారంటే పట్టణపు అడ్డుగడిలు ఉండే మెయిన్ ద్వారం ఒకటే ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పటికి దాన్ని క్లోజ్ చేస్తారు ఉదయం అయ్యేటప్పటికి ఓపెన్ చేస్తారు వర్తకులు ఆ టైంలో లోపలికి రావాలి బయటకు వెళ్ళాలి లోపు ఎవరైనా ఉన్నారా అయిపోయింది నడి పని బయట ఎవరిని లోపల ఉండడానికి వీలేదు కాబట్టి ఆ వర్తకం టైంలోనే అందుకే ఒంటే బెజ్జము ఒంటే సూది బెజ్జంలో దూరుట అంటాడు కదా అంటే ఏంటంటే ఒంటిని తీసుకెళ్లి దారం ఎక్కించే సూదిలో పంపించడం కాదు ఆ నగరానికి తలుపులు మూసేసే వేళ పక్కన ఒక చిన్న వెంట ఉంటుంది ఎందుకు పొరపాటున ఎవడన్నా కొంచెం ఏ గుర్రమో గేడిది గాడిదో నడలేదు అనుకోండి కొంచెం స్లోగా వచ్చాడు అనుకోండి నీడు తలుపులు వేసాడు అనుకోండి రాత్రి అంతా ఎక్కడ ఉండలేడు అలాంటి తోడికి ఆ సూది బెజ్జలోంచి లోపలికి పంపిస్తారంట మెయిన్ గేట్కి చిన్న ఎంట్రీ ఉంటుంది అక్కడ అందుకని వ్యాపారస్తులు ఎవరైనా వచ్చేసేటప్పుడు ఒంటెలు వాటన్నిటినీ సరుకులన్నీ వేసుకుని పట్టణానికి బయటకు వెళ్ళిపోతారు కొద్ది రోజులు వ్యాపారం అయిపోద్ది తిరిగి వచ్చేసేటప్పటికి సాయంత్రం అయిపోయింది పట్టణపు అడ్డుగడిల్ని మూసేస్తారు మెయిన్ ద్వారాల్ని మూసేస్తారు ఆ లోపలికి రావడానికి మనకి అవకాశం ఉండదు అలాగని సబ్బాత్ రోజు లోపలికి రాకపోతే కుదరదు ఎందుకు సోమవారం నుంచి శుక్రవారం వారు పనిచేయాలి శనివారం దేవుని మందిరంలోకి రావాలి ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసేవాడు గాబరాకి వస్తారు ఈ లోపు తలుపు వేసేస్తారు సూర్యాస్తమైన ఖచ్చితంగా దాని లోపలికి రాకపోతే బయట అడిగి పెనాల్టీ వ్యాపారం చేసుకున్న దానికన్నా కట్టాల్సింది ఎక్కువైపోద్ది అందుకు ఏం చేస్తాడంటాడు ధనవంతుడు వ్యాపారం మీద వెళ్ళిన వాడు వచ్చిన తర్వాత ఆ ఒంటిని ఏం చేస్తాడు తెలుసా ముందు బుర్ర దూరుతాడు దానిలోకి ఆ కన్నంలోకి సగం బుర్రెళ్ళద్ది తర్వాత పైకి ఎక్కి దాని మూపురాన్ని నొక్కుతారు కిందకి ఆ తర్వాత డొక్కలు నొక్కుతారు మొత్తానికి నొక్కి 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 మొత్తం ఒంటికి మొదటి కాలు లోపలికి తోసి అవతల నుంచి 10 మంది లాగి ఈ ఒంటిని లోపలికి మాత్రం దూర్చేస్తారండి అవతల వైపుకి పట్టణంలోకి వెళ్ళిపోద్ది ఎందుకు తెల్లారి ఫైన్ ఉంటుంది దేవుని సన్నిధిలోకి రాకపోతే వాళ్ళకి విపరీతమైన ఫైన్స్ వాడి కులము వంశం తప్పున ఆ అహరుణ వంశం అయితే అందరి లైన్లో ఉంచవలసిందే ఒకటి రాకపోతే ఎవడు మిస్ అయ్యాడరా ఎంతమంది మిస్ అయ్యారా ఫైన్ వేయండి అంతే అంత కఠినమైన నిబంధన అందుకే ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడం కష్టమంటూ సూది ఒంటిమే మనం దాన్ని వేరే వేరే అర్థాలు తీసేసుకుని కొత్త కొత్త పదాలు మాట్లాడేసుకోకర్లే అంటే కష్టమైన పరిస్థితి వెళ్ళడానికి తప్పని పరిస్థితి అని అయితే దేవుని యొక్క మాట చెప్తుంది పట్టణానికి మూసేసిన తర్వాత అడ్డుగా మనం చూసి బాహుబలి సినిమా చూసారా చూసారా బాహుబలిలో ఆ ఏదో గుద్దుతారు కదా గుద్దేసి మొత్తానికి ఏదో పట్టణాల మీద దాడే కదా ఈ సినిమా అంతా అలాంటి ప్రదేశాల్లో ఆ పట్టణమునకు వేసిన లాక్ తగువటది ఏంటది మాట్లాడినప్పుడు గొడవలాడినప్పుడు తగులు వస్తాయి కదా అప్పుడు తగులాడతాం కదా దెబ్బలాడుకుంటాం కదా అందుకే దెబ్బల ఆట అనండి దెబ్బలతో ఆట దెబ్బలు కలిగించు మాటలతో ఆట మాటలాట
దెబ్బల ఆట. దెబ్బలు తగలాలంటే ఏం ఆడతాం మనం ఇప్పుడు? ఈ వాడం ఈ వాడం సింపుల్ ఎముకలు లేని కత్తులు చపచప వెళ్ళిపోతుంటాయి. అది పట్టణపు అడ్డుగడియలు అంటే శ్రేష్టంగా ఉంటాయంట. దయచేసి నీవు గొడవలు పడేటప్పుడు ఎప్పుడు కూడా అడ్డులు బిగించే మాటలు మాట్లాడకండి. నేను చచ్చిపోయినా నా శవం చూడటానికి కూడా ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి కానీ ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి కానీ ఎందుక డైలాగులు? అడ్డుగోడలు బిగించడం తగులు బిగించద్దు. అలాంటి దగ్గర నోరు మూయండి. అనవసరమైన పంతపు మాటలు, పౌరుషపు మాటలు, రెచ్చిపోయే మాటలు, అవతలని సవాలు చేసే మాటలు, నో వే. రక్త సంబంధాల మధ్య జరుగుతాయి ఇవన్నీ. ఎలా వస్తావో చూస్తాను రా, నువ్వు మళ్ళీ మా ఇంటికి ఎలాగ వస్తావు చూస్తాను రా అంటే రమ్మన్నా రావద్దనే. ఎలా వస్తావు వస్తే ఏం చేస్తావు చూస్తావు ఏం చేస్తావు అదే అన్నావు. దయచేసి అలా రెచ్చగొట్టే పద్ధతులు ఇప్పుడు చెప్పారు. పిల్లలు చాలా తెలివైన వాళ్ళు పుడుతున్నారు. ఇప్పుడు జనరేషన్ చాలా షార్ప్. మీలాంటి పద్ధతులు పట్టింపులు అడగకుండా ఏమని అంటే అటు రీజన్ అడుగుతాడు. చచ్చిపోతావు చెప్పలేక. అటు ఏం చేశాడో చెప్పలేవు, ఎందుకు చేశాడో చెప్పలేవు, ఎందుకు అన్నావో చెప్పలేవు. నువ్వు ఇలాగ అన్నావు కదా అన్నాడు అనుకో, ఆ సందర్భం లేదు, వేడి మీద వాగేసి ఉంటావు. ఇప్పుడు చల్లారిపోయావు, నీకు ఆ మాట గుర్తురాదు, ఆ సందర్భం గుర్తురాదు, నీ మెమరీ స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. చూడు నిన్ను చెడ్డ చేసేస్తారు నీ పిల్లలు. దయచేసి ఎప్పుడు కూడా ఆ తగవులు మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? నోటిని అదుపు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని మాటలు మాట్లాడడానికి ప్రోత్సహించవద్దు. నీడ్లీ ఏ సమయం అయినప్పటికీ కూడా అవసరాన్ని బట్టి ఆ విషయాలు అనండి, తప్ప అంతకుమించి ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. అది నీ కుటుంబం కానీ, సంఘం కానీ, స్నేహితులు కానీ, పొరుగువారు కానీ, ఉద్యోగస్తులు కానీ, అధికారులు కానీ, సేవకులు కానీ, అన్నెసరీ థింగ్స్ని ఎక్కడ కూడా నోటితో వాక్కండి, మాట్లాడకండి. ఆ పదాలని ఉపయోగించకండి. అది దేవునికి అంగీకారం కాని పరిచర్య. అది దేవుడు మిమ్మల్ని చూసి ఆనందించలేడు. కాబట్టి ఆ సమయంలో మీ నోటిని పూర్తి స్థాయిలో అదుపు చేసుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఒకసారి చూద్దాము మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో. మొదటి కొరింథీ 8:13 కాబట్టి భోజన పదార్థాల వలన నా సహోదరులకి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరుని అభ్యంతరం కలుగు చేయటకి నేను ఎన్నటికీ తిండిని బట్టి అభ్యంతరాలు వచ్చినప్పుడు పనికి మాలిన మాటలు మాట్లాడేస్తామండి. ఓ మొన్న మ్యారేజ్లో ఫంక్షన్కి వెళ్ళాం. పాస్టర్లు కాబట్టి అన్ని టేబుల్స్ దగ్గరికి వచ్చేస్తాయి. మరి నేను ఆ టేబుల్స్ మీద కూర్చుని తింటాం నాకు అలవాటు ఉండదు. అందరితో పాటు లైన్లో నిలబడ్డా కాబట్టి నేను వెళ్ళి లైన్లో తిన్నాను. విచిత్రం ఏంటంటే మేము వెళ్ళేటప్పటికి మా భోజనం దగ్గరికి నా లైన్లో నా ప్లేట్ దగ్గరికి వచ్చేటప్పటికి మాంసం ముక్కలు అయిపోయినాయి. మా అక్కడ ఏముంది అది ఏమన్నాను వాళ్ళు వేశారు. చక్కగా నిలబడి తింటున్నాం. పాస్టర్లందరూ అక్కడ ఈ బకెట్ అక్కడ ఉంది అక్కడ తింటున్నారు. మేము తినేస్తున్నాను. అయిపోయిన తర్వాత సడన్గా ఆయన చూసి, పాస్టర్ గారు ఏదో మీకు అన్నాడు. ఏంటి అన్న అంటే అయ్యో ముక్కలు వేయలేదు. మీద గాబర అయిపోతా అక్కడ ఉన్న మేము తింటున్నాం. అందరికీ ఏదైతే అదే తిన్నాం. కంగారు పడక రోజు తిన్నప్పుడు తింటానన్నాం కదా మేము, అందులో రెగ్యులర్గా కూడా తింటూ ఉంటాం. కంగారు పడక అన్నాగా అచ్చచ్చచ్చే ఎంత పాడు అయిపోయింది, వాళ్ళందరూ చూడండి ఎలా తినేస్తున్నారు అక్కడ, మీరేటి ఇలాగా అనుకుని అది చాలా అభివృద్ధి ప్రయపడు. ఈలోపు నా పక్కన ఒకడు అన్నాడు, గతి లేకొచ్చావురా మీ పెళ్ళికి మొక్కలు కూడా లేవు ఇక్కడ అన్నాడు గట్టిగా. టేబుల్ మీద తినేవాళ్ళు అక్కడ తినేవాళ్ళకి వినపడేలాగా బొకెట్లు బొకెట్లు తీసుకెళ్ళి బొక్కేస్తున్నాడు ఆ కొడుకులు అక్కడ అక్కడ మాకు ఇక్కడ తినలేదు ఇక్కడ అన్నాడు. వాళ్ళందరూ ఏంటి గొడవ అన్నట్టు తీవ్రంగా చూస్తుంది. ఎవరి గురించి గొడవ? సిగ్గు వాళ్ళని తిండి తినడానికి పోయి తినడానికి వెళ్ళావు అనుకో, ఒకవేళ అయిపోయింది అనుకో, ఎందుకు ఆ మాట ఇసరాల? మాకు గతి లేదు ఏంటండి, మొక్కలు వెళ్ళి ఉంచుకోవడం తెలియదా, దాయిడి ఎందుకు ఆ మాటలు? ఎందుకు ఆ మాటలు? భోజన పదార్థం వల్ల అభ్యంతర మాటలు మాట్లాడచ్చా? నో, పొట్టినప్పుడు తింటున్నావు, పొళ్ళు వచ్చినప్పుడు తింటున్నావు, ఊడేంత వరకు తింటావు, వెళ్ళి చక్కగా పొట్టు తిని ఏదో ఉందో అక్కడ చారుతో తిన్నా నీకు ఆకలి తినడం ముఖ్యం కానీ ఏముంటుంది చెప్పండి? పెళ్ళిలో వండుకునేవి నీవు వండుకున్నట్టు ఉంటాయా? ఉండవు. మరి తింటలా, ఏదో ఒకటి ఉంది కదా తినేసి కాముకి వచ్చి. అభ్యంతరం కలిగించే మాటలు, భోజన పదార్థాలను బట్టి మాటలు. మొన్న పాస్టర్ గారు పెళ్ళిలో చెప్తున్నా, కానీ భలే చెప్తారండి, అబ్బా ఎంత బాగుందండి అరేంజ్మెంట్స్, అసలు ఇది ఆ పెళ్లి కూతురు ఎంత బాగుందండి, అసలు ఆ పువ్వులు జడ చూడండి, అసలు దండలు చూడండి, అవి అసలు ఏం డెకరేషన్ అండి, కానీ కచ్చంబర్ సూపర్ బెదర్ అంటాడంట. ఉల్లిపాయ పచ్చడి అది పెరుగు పచ్చడి సూపర్ అంటాడండి ఆఖరికి. ఏమి సూపర్ ఎందుకే? అవన్నీ చెప్పి లాస్ట్లో ఇది సూపర్. ఈ నోటికి అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు కొంతమందికి. ఆయా సందర్భాలకు వచ్చినట్టు తిన్నగా అక్కడికి వెళ్ళిపోయి 200 ఈ చీర అన్నావు అనుకో మండిపోదు. 2000 ఆ 200 చీరకి 2000 ఎక్కించావు మీదకి, దాని మీద అద్దాలు కుట్టి తాళ్ళు కుట్టి అవి కుట్టి ఈ కుట్టి, అది 200 అంటే ఫీల్ అవుదావుడా?
అభ్యంతరం కలిగించే మాటలు ఇవే, అడ్డుగోడలు కట్టే మాటలు ఇవే. అవతలవాళ్ళు ఇంకెప్పుడు కూడా ఏంటంటే బాబోయ్ వెళ్ళినా ఆవిడ కనపడకుండా కూర్చోవాలండి, అడ్డుగోడ పడిపోయిందా లేదా, బిగించేసావా లేదా, నీ నోటి మాటలే, నువ్వేమీ ఎత్తికేస్తుంటావు ఆవిడ వచ్చిందా లేదా, ఆవిడ ఒకసారి కుమ్మేద్దామని ఓ పోటు పొడిసి పక్క వెళ్ళిపోతాం. జాగ్రత్త, మానసిక ఆనందాలు దేవుని యొక్క ఉగ్రతలోకి తీసుకెళ్తాయి. నీ హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది. నీ నోటిని జాగ్రత్తగా కాచుకోవటం తెలుసుకోవటమే ఆత్మీయత. సంఘములో దేవుని సంగతులు వినాలి అని అంటే నీ నోరు మూస్తే చెవులు తెరుస్తాయి. చెవులు తెరవబడాలంటే, నీ నోరు మూయాలంటే నీ హృదయం తెరవాలి. దానిలో ఉన్న వాటిని ఖాళీ చేయడం నేర్చుకోవాలి. అది ఆత్మీయత. ప్రతిసారి ఈ శోధన మనకి నిలబడతానే ఉంటుంది. 14:27 సామెతలు 27 1-2 చూద్దాం. రేపటి దినము గురించి అచ్చేపడకము, ఏ దినమున ఏది సంభవించిందో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. ఎవరండి, ఎవరు పొగడాలండి? రేపు ఏం జరుగుద్ది ఎవరికి తెలీదు, కానీ ఈ రోజు గురించి నువ్వు పొగుడుకునేటప్పుడు ఎలా మాట్లాడతావు? నేను మా ఆయన గారి గురించి చెప్పడం కాదు గారండి, మా ఆయన గారు పాటలు పాడుతుంటే ఎస్పి బాలసుబ్రమణ్యం వచ్చినట్టు ఉంటుందండి అందక ఆవిడ. ఎస్పి బాలసుబ్రమణ్యం ఎందుకు వస్తాడు, మీ ఆయనే కదా ఉంటాడా అన్న. అంటే సబబు చెప్తున్నానండి, సబబు నువ్వు చెప్పక్కర్లే, మేం చెప్పాలి. నీ నోటితో నువ్వు పొగిడేసుకుని కొంతమంది పిల్లల గురించి, పాస్టర్ గారు మా అబ్బాయి బాగా ప్రార్థన చేస్తాడు ఒకసారి మైకి ఇస్తారా అంద పెళ్ళిలో వచ్చి. మీ ఓడు ప్రార్థన చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఇద్దాం. ఇప్పుడు ఎందుకు మైక్ ఇవ్వాలి, ఎందుకంటే అందరు కనపడతాడు కదా అబ్బాయి వీడియోలో. ఈలో ఫోన్ చేసి మా వాడు వీడియోలో కనపడతాడా, చూడండి ఒకసారి చూడండి. జాగ్రత్త, పిచ్చి వేషాలు ఎక్కువ. నీ నోటితో నువ్వు పొగుడుకునేవి ఏవి నీకు లేవు. ఎప్పుడు ఏవి పొగడకండి, ఏ విషయాల్లో కూడా మన నోరు. ఎవరు పొగడాలి? అన్యుడు పొగడాలి. నువ్వు చేసే ప్రార్థనా జీవితం, నీకున్న సహవాస జీవితం, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు, నీ చదువు, నీ జీతం, నీ అందం, నీ ఉద్యోగం, నీ ఐశ్వర్యం, నీకేదున్న పరపతి, అది ఎవరు పొగడాలంటే రెండో వచ్చిన చెప్తే నీ నోరు కాదు అన్యుడు నీ పెదవులను, అన్యుడే నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడతాడు. అందుకే రేపటి గురించి ఏ రోజు ఏం జరుగుద్దో తెలియదు. ఈ రోజు నువ్వు బాగా ఫైల్లో ఉండొచ్చు, రేపు ఫైల్లో ఉంటావో ఉండవో ఏమవుద్ది, మారిపోతూ ఉంటాం. కొత్త టాలెంట్ వస్తే పాతోడు ఏమవుతాడు, పోతనే ఉంటాడు కదా. ప్రతిసారి ఎవడు కొత్త వచ్చాడో ఆడిని ఫాలో అవుతారు జనం. అంతేగాని ట్రెండ్ ఉన్న ఫాలోయింగ్ అందరికి ఉండదు కదా. పాత హీరోయిన్ ఎవరన్నా తీసుకొచ్చి మా హీరోయిన్ నువ్వు ఎవరిని బాగా ఇష్టపడతావు, నిన్నప్పుడు ఎవరికి పిల్లడు కూడా చెప్పా, నువ్వు ఎవరు ఫ్యాన్ రా అంటే అటు సమంత ఫ్యాన్ అన్నాడు. ఓహో, అదే ఆ ఫ్రెండ్ పక్కన ఉన్నాడు నేను సావిత్రి ఫ్యాన్ అన్నాడు. ఎవరిని బాగా చూస్తారు మీరు, సావిత్రినా సమంతనా? సావిత్రి ఫుల్ కవరింగ్, సమంత ఫుల్ ఓపెనింగ్. ఎవడంటే నీకు ఇష్టం, సమంత అంటే ఇష్టం. ఎందుకు? చెడ్డ పనులు చేసేటప్పుడు ఆ వ్యక్తులు వారిని వారు పొగుడుకునేటువంటి పరిస్థితులు చాలా ప్రమాదం. జాగ్రత్త, పరుడు మాట్లాడతాడు నీ సాక్ష్యం గురించి, నీ గురించి, నీ ప్రార్థనా జీతం గురించి కానీ, నీ చేష్టల గురించి కానీ, నీ ఇంటి గురించి కానీ, నీ పద్ధతులు, ఎదుటివాడు మాట్లాడాలి. అన్యుని నోరు నిన్ను పొగడాలి, నువ్వెవడో వాళ్ళ గురించి, వాళ్ళ గురించి. సో మేక్ కంట్రోల్ ఆఫ్ ఇట్. నీ ప్యాషన్ తగ్గించుకో, నువ్వు మార్చుకో. నువ్వు ప్రతిసారి నీ మైండ్ రేపేమవుద్ది అని అంటే కొత్తది వచ్చినప్పుడు పాతది పోతనే ఉంటుంది. అలా కొత్తదనం ఆకర్షించేటువంటి మనుషులు ఈరోజు నీ లోపల నుంచి కూడా దేవుడు కొత్తదనాన్ని ఇతరులు చూసేలాగా చేస్తాడు. అంతేగాని ట్రెండ్ సెట్ చేయడానికి నువ్వు కొత్త వేషాలు నీకు, నీ జీవితంలో నీ పదాలని, నీ నోరు పొగుడుకన్నా ఇతరులు నిన్ను పొగిడేలాగా నీ జీవితాన్ని కాచుకోవడం ముఖ్యం. అలాగని యేసుక్రీస్తు వారిని పట్టించడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారంట. వాళ్ళ పేరు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, పనికి మాలిన కొందరు అని ఉంది. వాళ్ళు ఎవరంట, ఇంకే పనికి రారు ఈ పనికి తప్ప, ఈ పనికి మాలిన వాళ్ళు వాగుతారు. దయచేసి నీ జీవితంలో ఏ రకమైన సాక్ష్యాన్ని బట్టి నిన్ను పొగుడుతున్నవి, నీ పెదాలు నిన్ను పొగుడుతున్నాయేమో, నీ మాటలు నిన్ను గొప్ప చేసుకుంటున్నాయేమో, నీ పద్ధతులు నిన్ను అందరికన్నా ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నావేమో, అందరిలోనూ గొప్పతనాన్ని నువ్వు చూపించడానికి ప్రయత్నం చేస్తావు. దయచేసి ఆ లక్షణాల నుంచి బయటికి రా. ఇతరులు నీతో మాట్లాడతారు, ఇతరులు నీ గురించి చెప్తారు, ఇతరులు నీ గురించి గొప్పగా మాట్లాడతారు, ఇతరులు నీ గురించి సాక్ష్యం ఇస్తారు, ఇతరులు నిన్ను చాలా గొప్పగా మాట్లాడుకో, ఇతరులు నిన్ను వాళ్ళ గుండెల మీద పెట్టుకునేలా చేస్తాడు. నీ నోరు నీ మాటల్ని ఆపే, కంట్రోల్ చేయి, దీన్ని అదుపు చేసుకో. నిజం చెప్తున్నాను, ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితంలో కొన్ని పద్ధతులు, ప్రిన్సిపల్స్, బైబిల్ చెప్తున్నటువంటి ప్రతి పద్ధతి కనుక నువ్వు చేయటం ప్రారంభించి ఇది నాకు తెలుసు అనే దానికన్నా నా దేవుడు నన్ను హెచ్చరించడం వల్ల నేను చేశాననే పని ఒప్పుకోవడం నేర్చుకోండి. మెనీ పీపుల్స్ మిస్టేక్స్ ఏంటంటే, ఈరోజు మీరు ఈ విషయం విన్నారు, ఈ విషయం మీరు ఇతరులకు చెప్పాలనుకోండి, నాకు తెలుసు అనే విషయంగా చెప్తావా, బైబిల్ ఈ విషయం నాతో చెప్పిందని చెప్తావా, ఆలివ్ గ్రీన్ అన్నయ్య నాతో ఈ వాటలు చెప్పాడు, వాక్యం విన్నాను అందును బట్టి అని మీరు వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తారా?
ఆలివ్ గ్రీన్ పేరే ఎత్తుతారు. దేవుడు నీతో మాట్లాడాడా లేదా? ఆలివ్ గ్రీన్ మాట్లాడాడు. అందుకే చెప్పాలి, బైబిల్లో ఉన్న విషయాలే ఆలివ్ చెప్పాడు, ఆలివ్ గ్రీన్ కొత్త విషయాలు అని చెప్పాల. దేవుని వాక్యంలో నువ్వు అర్థం చేసుకుని చెప్పాల్సింది ఎప్పుడు కూడా దేవుని వాక్యం నాతో మాట్లాడింది, ఈ విషయాలు నాకు అర్థమయ్యాయి, దయచేసి ఈ విషయాలను బట్టి మీరు నా మార్పును మీరు చూస్తున్నారు. ఇది నాకు వచ్చిన క్రెడిట్ కాదు, బైబిల్ని బట్టి వచ్చిన క్రెడిట్. డోంట్ గివ్ ఎనీ క్రెడిట్ టు ఆలివ్ గ్రీన్. ఆలివ్ గ్రీన్ వల్ల రాలేదు ఇవి. దేవుని మాట నీ దగ్గరికి వచ్చింది, దేవుని మాటకు నువ్వు మారావు. దేవుని మాట ఉపదేశించే గాడిద ఎవడైతే ఏంటి? ఎక్కడున్న మనుషులు గొప్ప ఏముంది? దేవుని మాట కదా విలువైనది, ఆ దేవుని మాట చెప్పడానికి కదా ఆధిక్యత ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా దేవుని మాటను బట్టి నేను ఇలా మారాను అని నువ్వు చెప్పుకునే సాక్ష్యమే దేవునికి మహిమ వెళ్తుంది. నీ నోటి పెదాలతో నిన్ను నువ్వు అవును కానీ నాకు ఇలా జరిగింది, నేను ఇలా చేశాను, నేను ఇలా ఉన్నాను, మీకు తెలియదా అనే సాక్ష్యాలు చెప్పకండి. ప్రార్థన చేద్దాం. మరి ప్రభు నేర్పించినటువంటి ఈ 14 అంశాలను తిరిగి మన విశ్వాస జీవితంలో ప్రాక్టీస్ చేస్తూ ఎప్పుడు నోరు మూసుకోవాలో ఇక నుంచి దాని విషయాన్ని ప్రయత్నించడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేద్దాం.